Avanamachintya vaibhavam tam naram vapushi kunjaram mukhe manmahe kimapitum dilam mahaha charanam karavani sharmadam te charanam vani characharopajityam karunam asrunai katakshapatai kurumam ambakrutarthasarthavaham Sharada Sharadam Bhoja Vadana Vadanam Bhuje Sarvada Sarvada Smakam Sannidhis Sannidhim Kriyat Vimalapati Kamalaputi Pustaka Rudraksha Sesta Hastaputi Kamakshi Pakshmalakshi Kalita Vipanchi Vibhasi Vairinchi Vagartha vivasampruktau Vagartha pratipattaye Jagatah pitarau vande Parvati parameswarau Gurave sarvalokanam Vishaje bhavaroginam Nidhaye sarvavidyanam Dakshinamuttaye namaha Narayana samarambham Vyasa Shankara Madhyamam Asmadacharya Pariyantam Vande Guru Paramparam Narayanam Namaskrutya Naram Chaiva Naruttamam Devim Sarasvatim Vyasam Tato Jayamudhirayet Yajnesha Achyuta Govinda Madhava Ananta Keshava Krishna Vishnu Hrishikesha Vasudeva Namostute Sri Vasudeva Namostute Vanamali Gadishangi Senkhi Chakri Chanandaki Sri Mannarayano Vishnu Vasudevo Bhirakshatu Vasudevo Bhirakshatu Shivaya Gurave Namaha 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 Sri Matre 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 Namaha Sri Vishnu Rupa Sri Vishnu Rupaya Namah Shivaya Sri Vishnu Rupaya Namah Shivaya Sri Rama Jaya Rama Jaya Jaya Rama Sri Krishna Sharanam Mama Namo Mahabhyo Rishubhyo Gurubhyo Namaha Sarva Devatatmakaya Rama Saita Sri Satya Narayana Swamini Namo Namaha Alayam Lover Sarkaristuna Devatalandari Kramskaristu Bhagavan Maimaina Isabhasadasukhi Savaniya Namasar Sarpada Jeskuntu Vishnu Sahasra Nama Bhava Yajnani Ivalamanam Purti Jesko Botuna Nenita Varku Sahasra Namalu Ane Vatilo Dagnet Venti Paramarthamento Telusukunna అదే విధంగా సహస్రనామం సంపూర్ణంగా పరమేశ్వరుడైన విష్ణు అంటే ఏమిటో తెలియజేసే ఒక జ్ఞానం ఇందులో మనకి ఉపాసనా పరంగాను తత్వపరంగా కూడా విష్ణు తత్వం తెలియబడుతున్నది ఉపాసనా పరంగా భగవంతుని ఒక నామము రూపము గుణము ఇలా ఆరాధిస్తాం తత్వపరంగా ఆయన సర్వవ్యాపకమైన తత్వాన్ని పరమాత్మ తప్ప అన్యము లేదు అనే భావమే తత్వం తత్వం అంటే ఇది పరమాత్మ తప్ప అన్యము లేదు చివరికి పరమాత్మను తెలుసుకుంటున్న నేను కూడా పరమాత్మే అనే స్థితి రావాలి అది అద్వైత సిద్ధి వీటన్నిటికీ కూడా ఆధారమైన గ్రంథం విష్ణు శాస్త్రం అందుకే ఇది వేదాంత గ్రంథం ఉపాసనా గ్రంథం అర్చనా గ్రంథం అందుకే ధ్యాయం స్తువం నమస్యంశే యజమానస్తమేవచ ధ్యానానికి స్తోత్రానికి నమస్కారానికి యజ్ఞానికి కూడా పనికొచ్చేటువంటి ఒక మహాగ్రంథం విష్ణు శాస్త్ర నామ స్తోత్రం నామాల నెపంతో జ్ఞానాన్ని ఇచ్చినటువంటి గొప్ప గ్రంథం అదేవిధంగా నామస్మరణ మాత్రం చేత మన పాప సంహారం చేసి చిత్తాన్ని శుద్ధి చేసి అభిష్టాన్ని సిద్ధి చేసేటటువంటి శక్తి కూడా ఈ నామాలకు ఉన్నది అని చెప్పుకుంటూ విశ్వం అనే నామం నుంచి
ప్రధాన పురుషేశ్వర వరకు ఉన్నటువంటి విష్ణు తత్వాన్ని చెప్పుకుని నారసింహ వపుహు ఉపేంద్రో వామన ప్రాంశుహు మహావరాహో గోవింద అనే నామాల ద్వారా స్వామి యొక్క దివ్యావతారములు కొన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు మరికొన్ని విశేషాలు, మనకు కావలసినవన్నీ కూడా విష్ణు శాస్త్రంలో పెట్టారండి. పరిశీలించితే అభీష్ట సిద్ధుడికి సంబంధించిన నామాలు కొన్ని కనబడుతున్నాయి, అందులో భక్తవత్సల మొదలైన నామము, అదేవిధంగా కామహ కామకృత్కాంత క్రోధ క్రోధ కృత్కర్త ఇలాంటి నామాల్లో క్రోధం పోగొట్టేవాడు కామం పోగొట్టేవాడు, క్రోధం కలిగించేవాడు కామం కలిగించేవాడు అంటూ భిన్న భిన్నముగా చెప్పిన వాటిలో ఉన్నటువంటి సమన్వయాన్ని కూడా నిన్న తెలుసుకున్నాం. ఇప్పుడు మిగిలిన అవతారముల్ని ఎలా చూపిస్తున్నది విష్ణు శాస్త్రం? మీరు ఏ అవతారం కావాలని దొరుకుతుంది ఇందులో? నిమిషో నిమిషస్రగ్వై వాచస్పతి రుదారధీ అగ్రణీ గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేతా సమీరణ. ఈ నామములు మత్స్యావతారాన్ని చెప్తున్నాయని పరాశర భట్టి వ్యాఖ్యానంలో తెలియజేశారు ఇంత గొప్పగా. ఎందుకంటే నిమిషో నిమిష అంటే తన కనురెప్ప పాటలతోనే ప్రపంచాన్ని నడుపుతున్నట్ట, కనురెప్పలేనివాడు అన్నారు. కనురెప్పలేనిది అంటే మత్స్యావతారం. అంతేకాదు కనురెప్పలేని దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఎంత భగవానుడి దయ చూడండి, అవతల వాళ్ళని చూడాలి అంటే కనురెప్ప వేస్తే చూడలేం కదా. అందుకు భగవంతుడు కనురెప్ప వేయుడు. శంకర భగవత్పాదులు వారు ఈ విషయం చెప్తారు, అమ్మవారి ముందు లేదా భగవంతుడి ముందు నిలబడ్డప్పుడు పరిశీలిస్తున్నట్ట ఎప్పుడైనా కంటి రెప్ప వేస్తారేమో అని. ఇక్కడ వేయట్లేదు. అమ్మవారిని అడిగారు ఆయన, తల్లి ఇంతసేపు చూస్తున్నాను కానీ ఒక్కసారి కూడా కనురెప్ప వేయలేదేమమ్మా అని. నేను వేస్తే నువ్వు ఉండవరాని ఆయన అందుకని. ఎందుకంటే భగవంతుడు ఒక కనురెప్ప పాటలో అందరూ బ్రహ్మను వెళ్ళిపోతారు. కనుక రెప్పుంటేనే కదా వెయ్యడం అనేది ఉంటుంది, అది రెప్పే లేకుండా ఉన్నట్టండి స్వామి. ఎంత గొప్ప విషయం చూడండి, ఎక్కడున్నాయ్యా అంటే పూరీ క్షేత్రంలో జగన్నాథ క్షేత్రం. ఆ జగన్నాథ స్వామికి కనురెప్పలు ఉండవు, కళ్ళు ఉంటాయి. ఆ కళ్ళు కూడా గుండ్రంగా ఉంటాయి. ఎందుకంటే గుండ్రం అంటే సర్కిల్, ఇన్ఫినిటీకి సంకేతం. అందుకు అనంత దృష్టి కలవాడు. ఆయన రెప్ప వేయకుండా ప్రపంచాన్ని కాపాడుకుంటున్నాడు. ఆ తత్వం కూడా మత్స్యావతారంలో కనబడుతుంది. మత్స్యావతారం గురుస్వరూపం. అందుకే ఆ మాటలో నిమిషో నిమిషస్రగ్వై వాచస్పతిహి ఉదారధీహి అగ్రనిర్గ్రామణి శ్రీమాన్. ఆ మత్స్యావతారంతోనే ఆయన ప్రళయకాలంలో పుణ్యజీవులైనటువంటి సప్తర్షుల్ని మొదలైన వాళ్ళ పడవలో కూర్చోబెట్టి తన యొక్క మత్స్యపు కొమ్ముకి వాసుకుని తాడుగా పడవ కట్టి మళ్లీ సృష్టి ఆరంభమయ్యే వరకు నడుపుతున్నట్ట. అప్పుడు ఆ పడవలో ఉన్న వాళ్ళందరికీ కాలక్షేపం ఉండాలి కదండి, లేకపోతే ప్రళయకాలం చుట్టూ ఏమీ లేదు, పడవలో బాగా కూర్చున్నారు. వారి జ్ఞానం చెప్పేట మొత్తం మత్స్య రూపంతో. అందుకే ఆ చెప్పిన జ్ఞానమే మత్స్య పురాణం అని మనకు కనబడుతున్నది. ఆ మత్స్యమూర్తి జ్ఞానమూర్తి. ఈ మత్స్యమూర్తి సోమకాసురుడు అపహరించినటువంటి వేదాలను తిరిగి తీసుకువచ్చి బ్రహ్మదేవుడికి ఇచ్చినటువంటి వాడు ఈ మత్స్యమూర్తి కనబడతాడు. నిన్న నరసింహ ఎలాగో చెప్పుకున్నాం, మహాద్రిధృక్ ఇలాంటి నామాల్లో కూర్మావతారం కనబడుతున్నది. అసలు అవతారములు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మనం ప్రస్తావన చేసుకుని విష్ణు శాస్త్రంలో ప్రవేశించాలి. విష్ణువులకు అవతారములను ఉన్నాయి. భగవంతుడు యథాతథంగా సర్వవ్యాపకమైన పరంజ్యోతిగా ఉన్నాడు అనేటువంటిది అది పరబ్రహ్మోపాసన. ఆయన శంఖచక్ర గదాపద్మధారయే వైకుంఠవాసి లక్ష్మీ సమేతుడే సర్వశక్తులతో సమావేశమై ఉన్నాడు అనేది సగుణ బ్రహ్మోపాసన, సగుణ బ్రహ్మముగా ఉపాసించడం. ఇక అవతారములు దాల్చాడు అనేటువంటి మూడవ అంశం. ఈ మూడవ అంశం కూడా సగుణ బ్రహ్మోపాసన కిందకే వస్తుంది. కానీ నిత్యమూర్తి అయిన నారాయణుడు ఆయా కాలాల్లో అవతరించుతాడు. ఒక కాలంలో అవతరిస్తాడు, కొంతకాలం ఉంటాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాడంటే వెళ్ళిపోతాడా, ఎక్కడికి వెళ్తాడు ఆయన? కనుకనే ఆనాటి అవతారమూర్తిని ఈనాడు మనం ఉపాసించడం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే, అవతారములు ఒక కాలంలో వచ్చి వెళ్ళిపోయేవి కావు, ఎప్పుడు ఉండేవే అవతారమూర్తులు. దాన్నే మరొక్కసారి మనం స్మరించుకుందాం. అవతారములు అనే కాన్సెప్ట్, ఆ అంశం గురించి ప్రస్తావన చేసుకోవాలి. లేకపోతే ఎవరిని పెడితే వాళ్ళని అవతారం ఉంటున్నాం, అది ఒకటి వచ్చింది బాధ. అవతార పురుషులు వేరు, సిద్ధ పురుషులు వేరు, కారణ జన్మలు వేరు, అందరం గాడికి కట్టేస్తాం. అందుకు ముందు మనం తెలుసుకోవాల్సింది అవతారములు అంటే, ఒక్కొక్క అవతారమూర్తికి కొన్ని మంత్రములు ఉన్నాయి, బీజాక్షర మంత్రములు ఉన్నాయి, వేద మంత్రములు ఉన్నాయి. వేదముల్లో ఈ మంత్రమూర్తులు అందరూ కనబడతారు. విశ్వనాథ్ వారు రామాయణ కల్పవృక్షంలో ఒక అద్భుతమైన విషయం చెప్తారు. రామలక్ష్మణులు ఇద్దరు వెళుతున్నారట, సీతావియోగంతో బాధపడుతున్నాడు రామచంద్రమూర్తి. ఆ వెనకాల శబరి వస్తూ ఉంటుంది, రామా అని పిలుస్తుందిట. ఇంత అడవిలో నన్ను పిలిచిన వాళ్ళు ఎవరా అని తిరుగుతాడు రాముడు. ఇప్పుడు లక్ష్మణస్వామి గొప్ప మాట అంటాడండి, ఇది వేదములలోని మాట అంటాడు. గొప్ప మాట, ఆ రామ అనే మాట వేదాల్లోది. నువ్వు పుట్టక ముందే వేదంలో ఆ నామం ఉంది. అప్పటి నుంచి ఆ నామం జపం చేస్తూ ఉపాసన చేస్తున్న వాళ్ళు ఎవరో ఇక్కడ ఉన్నారు. తాము ఏ మంత్రమూర్తిని జపం చేస్తున్నారో ఆయన ఇక్కడికి వచ్చేడు అని తెలిసిన ఆవిడ నేను పిలిచిందయ్యా. గొప్ప రహస్యం అంటే
అంటే వేదముల్లోనే రామ కృష్ణ ఇత్యాది మంత్రములు ఉన్నాయి. వేదంలో రామ సంబంధమైన ఉపనిషత్తులు ఉన్నాయి, కృష్ణ సంబంధమైన ఉపనిషత్తులు ఉన్నాయి. ఇవి మంత్రాది దేవతలు, వాళ్ళని ఋషులు దేవతలు ఉపాసన చేస్తారు. ఉపాసన చేసినప్పుడు వాళ్ళ అనుభవాన్ని, ప్రత్యక్షమైనటువంటి సాక్షాత్కారాన్ని పొంది ప్రార్థన చేస్తారట, స్వామి లోకరక్షణకి రావయ్యా అని. అప్పుడు ఆ మంత్రాది దేవత అవతరిస్తుంది. ఇది అవతారం అనే విషయం. ఇక్కడ అవతరించడం అనే మాటే చాలా అద్భుతం. అవతరించడం అంటే దిగి రావడం అని అర్థంట. దిగి వచ్చారంటేనే మనకు అందుబాటులోకి వచ్చారని అర్థం. లోకంలో మనం అంటూ ఉంటాం, ఎంతో ప్రయత్నించామండి చివరికి దిగొచ్చాడండి అంటూ ఉంటాం. దిగొచ్చాడు అంటే అర్థం ఏంటి? మనకు అనుకూలమయ్యాడు అని అర్థం. అందుకే నామరూపాలకందరి భగవంతుడు నామరూపాల్లోకి ఒదిగి రావడమే అవతారం. ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే భగవంతుడు నామరూపాలకందడు, అందుకే ఏ నామము లేనివాడు అనేది ఒక నామం ఆయనకి. చిత్రం ఏంటంటే నామరహిత అనేది ఒక నామం, అందుకే నామరూపాలు లేనివాడు అని చెప్తున్నాం మనం. నామరూపాలు లేనివాడు నిజమే, కానీ నామరూపాలు ధరించలేనివాడు కాడు ఆయన. అందుకు భగవానుడు మనల్ని ఉద్ధరించడానికి వివిధ నామాలతో వివిధ రూపాలతో అవతరిస్తాడు. అందుకే అన్ని నామాలు ఆయన అవతారాలే. ఇది ఒక చిత్రమైన విషయం ఏంటండి. అది మహానుభావుడు చైతన్య మహాప్రభు ఒక మాట చెప్తాడు, నామ్నామకారి బహుధ నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణే నకాల ఏతాదృశీ తమ కృప భగవన్ మమాపి దుర్దైవ మిదృశమిహాని నానురాగ అంటాడు చైతన్య మహాప్రభు. ఈ మాటలు ఎంత విశేషం చూడండి. స్వామి నువ్వు నీ నామాలు నువ్వే ఏర్పరచావు. ఇప్పుడు విష్ణు రామ కృష్ణ మనం పెట్టిన నామాలు కావు కదా, వేదాల్లో ఉన్నవి. ఋషులు కూడా తయారు చేయలేదు, ఋషులు దర్శించారంతే. అందుకు భగవంతుడు రూపంతో అవతరించడం, నామంతో అవతరించడం రెండు ఉన్నాయట. అంటే నామము అంటే అక్షరాల కూర్పు కాదు, భగవంతుడు ధరించిన శబ్దావతారం. ఆలోచించండి, ఇక్కడ ఒక్కొక్క నామము భగవంతుడి యొక్క సౌండ్ ఫార్మ్. అందుకే నామానికి నామికి భేదం లేదనే ఒక మాట ఉన్నది. అంటే నామానికి ఆ నామం ద్వారా చెప్పబడే భగవానుడికి భేదం లేదు, నామంలోనే భగవానుడు ఉన్నాడు. అందుకే ఒక నామం పలుకుతున్నాము అంటే ఈ నామం విని భగవంతుడు వస్తాడు అనుకోవద్దు, ఆ నామంలోనే భగవంతుడు ఉన్నాడు, అక్షర చైతన్యంలో భగవంతుడు ఉన్నాడు. ఆ నామం పలికేటప్పుడు వచ్చేటువంటి స్ఫోటనం, ప్రకంపన, అది భగవంతుడు, అది నామ చైతన్యం. అందుకే స్వామి నువ్వు ఎంత దయామయుడు అంటే మమ్మల్ని ధరింపజేయడానికి నామ్నామకారి బహుధ నీ అనేక నామాన్ని ఏర్పరిచావు. ఏర్పరిచి నిజ సర్వశక్తి తత్రార్పిత, నీ సర్వశక్తుని నల్లు ఇమిడ్చి పెట్టావు, ఇది నీ కృప. అందులో ఏ ఒక్క నామం తలంచుకున్నా మనం తలంచిపోతాం. నీ కృప ఎంత గొప్పదో, నా దౌర్భాగ్యం అంత గొప్పగా ఉందయ్యా అన్నాడు. ఎందుకంటే నువ్వు నామాలు ఏర్పరచడమే కాకుండా శక్తి పెట్టడమే కాకుండా నామస్మరణకి నియమం లేదు. ఎప్పుడైనా ఎవరైనా ఎలాగైనా నామస్మరణ చేసుకోవచ్చు. మంత్రానికి నియమాలు ఉంటాయి కానీ నామానికి నియమాలు లేవు. భక్తితో ఎప్పుడైనా పలకవచ్చు. ఇంత చక్కగా నువ్వు ఏర్పాటు చేసిన ఒక్క నామం కూడా పలకకుండా బతుకుతున్నానంటే నా దౌర్భాగ్యం ఎంత దృఢంగా ఉందో చూడవయ్యా అని చైతన్య మహాప్రభు అన్నారు. దీన్ని బట్టి నామం విలువ తెలియాలి. అందుకే నామమహిమ ఎంత గొప్పదో త్యాగరాజస్వామి వారు చెప్తారు, ప్రేమ ముప్పిరుగుని వేళ నామము పలికేవారు ఎంతలో మహానుభావులు. ఆ ప్రేమతో ఒక్కొక్క నామం అంటూ ఉంటే కలిగే అనుభూతి అంతా ఇంత కాదండి. మరి త్యాగయ్యనే అడగాలి, నామం పలికితే ఎలా ఉంటుందయ్యా అని. మనకైతే ఆవలి తెలుస్తుంటాయి. త్యాగరాజస్వామి వారు ఏమంటున్నారు చూడండి, తలచినంతని నా తనువేమో ఝల్లు ఝల్లనేరా అన్నాడు ఆయన. ఆ నామం అంటున్నప్పుడు వెళ్ళి పొలకిస్తుందట. అందుకే ఆ నామం అంటున్నప్పుడే భగవంతుడు మనకు తగులుతున్నాడు తెలియాలి. అందుకే 1000 నామాలు స్వామి యొక్క 1000 శబ్ద రూపాలు. ఇక రూపం, రూపం అన్నప్పుడు నామరూపాతీతుడు రూపాన్ని స్వీకరించాడు, దిగి వచ్చాడండి. అదే ఆయనకు అవసరం లేదు నామరూపాలు ధరించవలసిన అవసరం లేదు. మనకు నామం ఒక రూపం ఉందంటే బోలడంత అవసరం ఉంది. కర్మ కొద్ది వస్తాయి మన నామరూపాలు, లీల కొద్ది ధరిస్తాడు పరమాత్మ నామరూపాలు. ఇది తెలుసుకోవాల్సింది. మన నామరూపాలకు కారణం కర్మలు, భగవంతుడి నామరూపాలకు కారణం లీల. కర్మ అంటే మనంత మనం తగ్గించుకుంది. భగవంతుడు స్వేచ్ఛగా మనల్ని ఉద్ధరించడానికి ధరించినవే నామరూపములు. అంత నామరూపరహితుడు నామరూపాలకు ఒదిగి వచ్చాడంటేనే ఆయన కరుణ కనబడుతుందండి. అందుకే ప్రతి అవతారం యొక్క లక్షణం దయ, దయతోనే వస్తాడు. లేకపోతే ఆయనకు అవసరం ఉన్నది? ఆ నామం ఒక దయ, ఆయన రూపం ఒక దయ. అందుకే స్వామి రూపాలు తలుచుకున్నా నామాలు తలుచుకున్నా పరవశించిపోవాలి మనం, దయ కనబడుతుంది అక్కడ. అయితే అంత తాయిని ఇలా దిగిరావడం ఏంటండి? ఒక తల్లి పిల్లాడిని ఎత్తుకోవడానికి తను వంగుతుంది, పరిశీలించండి ఎప్పుడైనా. ఎందుకంటే పిల్లాడా తల్లి భుజానికి చేరలేడు, కానీ తల్లిని ఎత్తుకోమని చేతులు చాచగలడు. చేతులు చాచేటంటే చేతులతో అందుకోగలడా భుజాన్ని? అందుకోలేడు. మరి చేతులు చాచడం ఉద్దేశం ఏంటయ్యా అంటే అమ్మాయి ఎత్తుకోవాలని చెప్పడం కోసం తన చేతులు చాచాడు. చేతులు చాచగానే తల్లి వంగిందండి.
వంగి పిల్లాడు ఎంత ఎత్తులో ఉన్నాడు అప్పుడు వంగి చేతులతో పట్టు ఎత్తుకుందిట. ఇప్పుడు అమ్మ వంగవలసిన అవసరం ఉందా? ఎందుకు వంగింది అమ్మ? వాడిని ఎత్తుకోవడానికి తాను వంగింది. అంత ఎత్తులో ఉన్న తల్లి పిల్లాడిని ఎత్తుకోవడానికి తాను వంగింది. వంగినంత మాత్రం పిల్లాడు నా హైట్ నీ హైట్ ఒకటే అనుకోకూడదు. ఉద్ధరించడం కోసం వాడి హైట్కి అమ్మ ఒదిగింది. అలాగే నామరూపాతీతుడైన పరమాత్మ మన కోసం నామరూపాల్లోకి ఒదిగి ఆ నామరూపాలతో మనల్ని ఎత్తుకుని తాను తనలో కలుపుకుంటున్నాడండి. ఇది తెలుసుకోవాల్సింది. అది నామరూపాలు ధరించినటువంటి పరమాత్మ యొక్క దివ్యతత్వం. అది అవతారము దిగివచ్చుట. దిగివచ్చుట అంటే మనకు అనుకూలముగా లభించుట. ఎందుకంటే మనకు నామరూపాలు తప్ప మరేమి పట్టం. నేను నామరూపాతీతమైనటువంటి వేదాంతం చెప్తాను అంటే ఒక్కడు మిగులుతాడేమో చూడాలి. మహాకష్టం. అసలు కొంచెం గట్టిగా ఆలోచిస్తేనే కూర్చోలేమే. నామరూపాతీత తత్వం పొందడం మహాకష్టం అండి. కానీ కొంతమంది ఏంటంటే ఉపనిషత్తులు అంటే ఏవో గొప్ప అనుకుని, వేదాంతం అంటే నామరూపాలు లేనిది అనుకుని ముందు వీళ్ళకి వీళ్ళే ప్రిజుడిస్ ఫిక్స్డ్. దాంతో రామాయణం భారతం భాగవతం ఏమి చెప్పినా ఇవన్నీ కూడా చాలా కింద స్టాండర్డ్ అండి. ఆ పైన వేదాంతం హై స్టాండర్డ్. వీళ్ళు ఇవన్నీ ఫిక్స్డ్ అభిప్రాయాలండి. ఎందుకంటే వీళ్ళు రామాయణం చదవలేదు, భారతం చదవలేదు, భాగవతం చదవలేదు అని అర్థం. చదువుకుంటే రెండు మాటలు రావు. జాగ్రత్తగా పరిశీలించాలి. ఎందుకంటే ఎక్కడ రామాయణ భారత భాగవతాలు ఇవి ముందు చదువుకోండి తర్వాత ఉపనిషత్తులు చదవండి అని రాయలేదు. కొన్ని ఉపనిషత్తులైనా ముందు అవి చదవండి తర్వాత మమ్మల్ని చదవండి, మేము చాలా హైయెస్ట్ అని ఉపనిషత్తులు చెప్పలేదు. మధ్యలో వీడి తలకాయ చెప్పింది అనమాట. ఇది అర్థం. అది ఋషులు ఏం చెప్పారని జాగ్రత్తగా గమనించుకుంటే నామరూప తత్వము నామరూప అతీత తత్వము రెండు వేరు కాదయ్యా అని ఇక్కడ చెప్పాడు. ఈ రెండింటికి సమన్వయం ఏమిటయ్యా అంటే మనం గతంలో చెప్పుకున్నాం. ఒక హల్వాని ఒక ఆకృతిలో మనం తినేటప్పుడు ఆకృతి మారింది కానీ హల్వా మారలేదని చెప్పుకున్నాం కదా. అదే విధంగా నామరూపాల ద్వారా తెలియబడుతున్న తత్వం ఒకటే. అదే స్వామి గీతలో ఒక మాట అన్నాడు, క్లేశోధిక తరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తో హి గతుర్దుఃఖం దేహవద్భిర్వాప్యతే. అవ్యక్తం అంటే అన్మానిఫెస్టెడ్ అయినటువంటి అంటే నామరూపరహితమైన పరతత్వాన్ని ఉపాసించడం అనేది క్లేశోధిక తరహా అత్యంత కష్టమయ్యా అన్నాడు. మరి ఎలా ధరిస్తామయ్యా అంటే ఆ తత్వమే నామరూపాల్లో వ్యక్తమైందిగా దాన్ని ఉపాసించి ధరించిపోతా ఉన్నాడు. ఎంత చక్కటి మార్గం వేశాడు అది. అందుకు చక్కని రాజమార్గం ఉండగా సందుల దూరనీయులనే మనస అన్నాడు జగ్రామర్. ఆ చక్కగా నామరూపములు ధరించి వచ్చిన పరమాత్మ యొక్క అవతార తత్వాన్ని పరిశీలిద్దాం. అవతారములు ఎన్నో ఉన్నాయి. మత్స్యావతారం నుంచి ఎన్నో అవతారాలు ఉన్నాయి. ఎన్నో అవతారాలు ఉన్నాయి అని మనం అనుకుంటాం దశావతారాలు. కానీ భాగవతం ఏం చెప్తుందంటే ఒక చోట 21 అవతారాలు మరొక చోట 25 అవతారాలు చెప్పి మరొక మాట అంటుంది, నేను 21 25 చెప్పాను కనుక అన్ని అవతారాలు అనుకోకు, ఇంకా చాలా ఉన్నాయి. భగవంతుడి అవతారాలకి లెక్కలేదు కానీ మనకు లెక్క ఉంది కనుక లెక్కలో చెప్పుకున్నాం. ఆయన అనంతుడు. హరి అనంత్, హరి కథ అనంత్. ఆయన అనంతుడయ్యా. ఎన్ని అవతారాలు ధరించాడంటే అద్భుతమైన మాట చెప్తాడండి. ఇది వేదంలో ఉంది. విష్ణోన్నుకం వీర్యాణి ప్రభోచత్ అని ఒక మంత్రంలో పృథివ్యామిమాం రజాంసి అని మంత్రం ఉంది. అదే మంత్రాన్ని తీసుకుని సుఖయోగింద్రుడు భాగవతంలో చెప్తున్నాడు, భూమి యందున్న ధూళికణాలు లెక్క పెట్టడం ఎంత కష్టమో నారాయణ అవతారాలు లెక్కించడం అంత కష్టమో అన్నాడు. అనంతావతారుడు స్వామి. అయితే ఎన్ని అవతారాలు ఉన్నా ఉపాసించడానికి ప్రధాన అవతారాలు కొన్ని చెప్పుకున్నాం. అందులో నృసింహావతారం, అదేవిధంగా రామావతారం, కృష్ణావతారం. వీళ్ళు అర్చామూర్తులుగా ఉపాసించబడుతున్నారు నేటికి కూడా. అవతార కాలంలోనే కాకుండా అవతారం అనంతరం కూడా మనం స్మరించుకుంటున్నాం. అసలు అవతార పూర్వం కూడా వీళ్ళు జపం చేసుకున్నారండి. ఇది పెద్ద రహస్యం. అవతరించక ముందే రామ మంత్రం జపం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎవరయ్యా అంటే రాముడు పుట్టక ముందు నుంచి తపస్సు చేస్తున్న హరి ఎవరు ఆలోచించింది ఇక్కడ. అందుకే రామాయణాన్ని జాగ్రత్తగా చూస్తే అక్కడే కనబడుతుంది. ఆ రామచంద్రమూర్తి వచ్చినప్పుడు ఆయన ఒక్కడే రాలేదుగా, విశ్వామిత్రుడు లక్ష్మణుడు పక్కన ఉన్నారు. ఆహల్యకి శాపమోచన అయిన వెంటనే మీలో రాముడు ఎవరు అని అడగలేదండి ఆవిడ. రామా రాముడికి నమస్కారం చేసింది. ఎలా చేసింది అయ్యా? ఇది రహస్యం. ఎందుకంటే ఏమో గౌతముడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ రాముడు ఫోటో ఇచ్చి వెళ్ళాడా ఏంటి? మరేమిటి అంటే ఆవిడ ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి పరబ్రహ్మ తత్వాన్ని జపం చేస్తూ ధ్యానం చేస్తూ నిలబడిపోయిందండి. శిల వలె ఉండిపోయింది. శిల గాథ, శిల ఎలాగైతే కదలకుండా ఉంటుందో అలా ఉండిపోయింది. గౌతముడు ఇచ్చినటువంటి శక్తి చేత ఎవరికీ కనబడకుండా ఉన్నది. రామచంద్రుడు తాగమనంతా మళ్ళీ శరీరం అంతా వచ్చింది. అంతవరకు ఆవిడ చేస్తున్న పని ఏమిటయ్యా అంటే ఆ పరమాత్మను ధ్యానిస్తుంది. ఆ పరమాత్మ యొక్క లక్షణం రాముడిలో కనబడింది. వెంటనే రామాంది అది ఆ ఏ సచ్చిదానంద తత్వమును తను ఉపాసన చేస్తుందో ఆ తత్వం రాముడిలో కొట్టొచ్చినట్లు కనబడుతుంది. అందుకే ఒక అవతార మూర్తిలో పరబ్రహ్మ తత్వం తుణికిసలాడుతూ ఉంటుంది. అది గ్రహించగలిగేవారు ఋషులు తపస్సులే, సామాన్యులకు మాత్రం మానవులే.
అందుకే రామ పిత్రోః పుత్రభావం రావణాయ మనుష్యతాం ఋషీణాం భగవద్భావం దర్శయన్ విచారః అంటాడు భరద్వాజ మహర్షి. రాముడు తల్లిదండ్రులకి ఎప్పుడు పిల్లాళ్ళగా కనబడ్డాట. అంత విశ్వామిత్రుడు అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం అన్న మా పిల్లాడిని పంపనండి అడవికి అన్నాడు. ఎందుకంటే ఆ ఫీలింగ్స్ ఉంటాయి, అది లాజిక్ కంటే గొప్పదండి. అది అందరు చెప్పిన బోధ అది. ఎందుకంటే జీవలక్షణం, ఆ జీవలక్షణం చేత నా కొడుకంటేనే కానీ వాడిని తరించరు. అలా వాళ్ళిద్దరూ కౌశల్య దశరథులు పిల్లాడు అంటున్నారట. రావణాసుడికి ఎంతమంది ఎన్ని చెప్పినా రాముడు మనుష్యుడే అంటున్నట్ట. ఎవరు ఎంత చెప్పనండి, అక్కడ తెగపోరేడు విభీషణుడు. అంతకుముందు మాల్యవంతుడైన ఆయన తాతగారు, అమ్మ తరపు తాతగారు, ఆయన చెప్తాడు ఎవరు చెప్పినా రాముడు ఒక రాజు, ఒక రాజు కొడుకు అనే చూశాడు ఆయన. ఎందుకంటే అలా చూస్తే కదా ఆయన తరించడం, ఎందుకంటే మనుషుల చేతిలోనే కదా చావు ఆయనకి. అందుకు అలాగే చూశాడు ఆయన. రాముడిలో విష్ణుత్వం చూసిన వాళ్ళు ఎవరయ్యా అంటే ఋషీణాం భగవద్భావం మహర్షులు దర్శించారు. అందుకే ఇక్కడ రామావతారాన్ని మనం ఫోకస్ చేస్తేనే ఇది అన్ని అవతారాలే కలుపుకోవాల్సిందే. పరమాత్మ ఆయా ప్రయోజనాలకు తగ్గట్టు ఒక రూపాన్ని స్వీకరించి ఒక నామంతో అవతారాలను సంచరిస్తాడు. అంతకు ముందున్న మంత్రముంటే వచ్చాడు కనుక తిరిగి మళ్ళీ అవతార పరిసమాప్తిలో ఆ మంత్ర చైతన్యంలో లీనమవుతాడు. అందుకే ఆ మంత్రాన్ని ఎప్పుడు మనం జపం చేసుకున్నప్పటికీ కూడా ఆ మూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుతుంటాం. ఇది అవతారం అనే విషయంలో మరొక అంశం. మరొక మాట మనకి సుఖయోగింతులే చెప్తారు, అవతారాలు ఎలా ఉంటాయా అంటే అద్భుతమైన మాట చెప్పాడండి. అవతారా యసంఖ్యేయా హరే సత్వనిధే ద్విజా యథావిదాశన కుల్య సరసస్సు సహస్రశః అన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. ఇక్కడ ఒక పెద్ద సరస్సు ఉంది, ఆ సరస్సులో అక్షయమైన జలం ఉంది, అక్షయమైన జలం ఉంది. ఇటువైపు బోల్డ్ పొలాలు ఉన్నాయి. ఈ పొలాలకు ఆ నీరు అందించాలంటే ఏం చేయగలం? పొలాలన్న అక్కడికి తీసుకెళ్ళలేం, జలాన్న ఇక్కడికి తేలం. అప్పుడు ఏం చేస్తారట, సరస్సు నుంచి కాలువలు తవ్వుతారు. దేనికి? పొలాలకు కనెక్ట్ చేస్తారు, అలా అనుసంధానం చేస్తారు. ఆ కాలువలు ఆ పొలం ఉన్న దూరం బట్టి, పొలంలో పండించే పంట బట్టి, అవసరం బట్టి కొన్ని చిన్న కాలువలు, కొన్ని పెద్ద కాలువలు, కొన్ని వంకర కాలువలు, కొన్ని తిన్న కాలువలు ఇలా కనబడుతుంటాయి. ఈ కాలువల్లోంచి నీళ్లు ప్రవహిస్తూ ఉంటుంది సరస్సులో. అప్పుడు మీరు చూడండి కాలువల్లో ఎన్ని షేపులు ఉన్నాయో, ఆ జలానికి అన్ని షేపులు అనిపిస్తాయి. అవునా లేదా? ఇది వంకర కాలువ అండి, ఇది తిన్న కాలువ, ఇది చిన్న కాలువ, ఇది పెద్ద కాలువ అంటాం. కానీ ఇది వంకర నీరు, చిన్న నీరు, పెద్ద నీరు అంటామా? కాలువలు బట్టి నీటికి రూపం కనిపిస్తుంది అంతే. అదేవిధంగా నారాయణుడు సరస్సు లాంటి వాడు, అవతారములు కాలువలు వంటివి అని చెప్పారు. మన బ్రతుకులు పొలాలు లాంటివి అడిగిది తెలుసుకోవాల్సింది. నారాయణ తత్వం అవతారాలనే కాలువల ద్వారా ఆయా దేశకాలనే పొలముల్లోకి ప్రవేశించి పంటలు పండించిందండి. ఆనందపు పంటలు, జ్ఞానపు పంటలు పండించింది. ఇది అంత అద్భుతంగా సుఖయోగితుడు భాగవతంలో చెప్పినటువంటి అద్భుతమైన విషయం. అందుకే ఏ కాలువలో నీరు తాగినా ఏ నీరు తాగినట్టు ఎంత ఆలోచించదమ్మా అంటే సరిగ్గా విరగకపోవడమే ఏదైనా జరుగుంటుంది. మనసు అటు ఇటు అక్కడ తిరుగుతుందో చూసుకోండి. ఏ కాలువలో నీరు తాగినా సరస్సు నీరేగా. కానీ ఏ అవతార తత్వాన్ని ఉపాసించినా ఒకే నారాయణుడు ఉపాసిస్తున్నాం, ఇది తెలుసుకోవాల్సింది. అయితే ఒక్కొక్కప్పుడు కొన్ని కాలువలు ఉంటాయండి, పెద్ద కాలువలు, ఇంచుమించి సరస్సు వచ్చిందా అంత కాలువలు. ఈ పెద్ద కాలువలు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ కాలం పంటలు పండిస్తూ ఉంటాయి. ఆ పెద్ద కాలువలు లాంటివే రామ కృష్ణ నృసింహ అవతారములు. మిగిలిన ఆయా కాలాలు వస్తూ ఉంటే వెళ్ళిపోతుంటాయి. వీటి అంశావతారములు అంటారు, వాటి పూర్ణావతారములు అంటారు. ఇదొకటి. ఇంక అవతారం అనే అంశాల్లో మరొకటి ఉన్నది. అయ్యా విష్ణు శాస్త్రం పక్కకు పోయింది అనుకోవద్దు, ఇవి కానీ తెలుసుకుంటే విష్ణు శాస్త్రం మరింత ఆస్వాదించవచ్చు. అందుకే రామకృష్ణ అవతారముల యొక్క ఉపాసన అంతా కూడా సంపూర్ణమైన పరబ్రహ్మ ఉపాసనయే. ఇది చెప్పడం ఇందులో ఉన్నటువంటి పరమార్థం. ఇంకొక రహస్యం, రాముడు కృష్ణుడు మనలాగే అవతరించారు కదా, మనలాగే తిరిగారు కదా, మనలాగే దుఃఖపడ్డారు కదా, మనలాగే సుఖపడ్డారు కదా, మనలాగే ఉన్నారు కదా. అంటే మనలాగే ఉన్నారు కానీ మనం వేరు వారు వేరు. ఎందుకంటే అవతారముల్లో రెండు ప్యారలల్ లైన్స్ ఉంటూ ఉంటాయి తెలుసుకోవాలి. ఒకవైపు మన వలనే ప్రవర్తిస్తారట, అది మనకు ఆదర్శం కోసం. ఒక్కొక్కప్పుడు మనకు అతీతంగా ప్రవర్తిస్తుంటారు. రెండు ప్రవాహాలు వెళుతూ ఉంటాయి, రెండూ చూసుకోవాలి. వాడు మనలాగున్నా ప్రవర్తించారు కనుక మనకు దగ్గరైపోయారు. రామకృష్ణులు మనకు దగ్గరైపోయారు. పైగా పిల్లాళ్ళ కృష్ణుడు ప్రాపుతున్నాడు అంటే పిల్లాడనే భావం ఎంత కలుగుతుందో పరమాత్మ అనే భావం అంతే కలుగుతుంది, రెండు కలుగుతుంటాయి. అది కృష్ణుడు పిల్లవాడిగా సంచరిస్తున్నప్పుడు మానుష్యమైన పిల్లవాడిగా ఎవడు అనుకోడు, ఆయన డివైన్ చైల్డ్. అది చూసే అద్భుతమైనటువంటి దివ్య బాలకుడు అనిపిస్తాడు. అలాగా ఇటు మానవత్వాన్ని అటు దైవత్వాన్ని కలిపి ప్రవహిస్తూ ఉంటాడు ప్యారలల్ గారి ప్రవాహాలు. అది తెలుసుకోగలగాలి. దీన్ని ఒక మానుషంగా వాళ్ళు ప్రవర్తించినప్పుడు దాన్ని ఆదర్శతత్వము అని అంటారు. వాళ్ళు దైవత్వాన్ని చూపించేటప్పుడు ఆరాధ్యతత్వము అని అంటారు. ఆదర్శ ఆరాధ్య,
ఆదర్శ తత్వం మనకు మోడల్, ఎలా ఉండాలో చూపిస్తారు అన్నమాట. ఆరాధ్య తత్వము మనం ఆరాధించవలసిందే తప్ప అనుకరించలేము. ఉదాహరణకి కృష్ణ పరమాత్మ గోవర్ధన గిరిని ఎత్తాడు, ఇది ఆరాధ్య లీల, ఆదర్శ లీల కాదు. మనం కూడా ఎత్తుతామంటే బండరాయి కూడా ఎత్తాం. ఆయన కాళీ పడి ఫణాల మీద నర్తన చేశాడు, మనం వానపామును చూస్తేనే భయపడతాం. కనుక అది ఆరాధ్య లీల. దావాగ్ని మింగేడండి పరమాత్మ, అగ్గిపుల్ల మంట కూడా పెదాల దగ్గరికి తేలేం మనం. అలాంటిదే రాసలీల కూడా ఆ పరమాత్మ. ఈ లీలలన్నీ కూడాను ఆరాధ్య లీలలు. ఆదర్శ లీలలో ఉంటే ఆయన చూపించిన మాతాపితృ భక్తి, ధర్మ ప్రతిష్టాపన, ఇవన్నీ కూడా. అవతారాలు ఎంత గొప్పగా ఉంటాయంటే దానివల్ల దీనికి దెబ్బ తగలనివ్వరు, దీనివల్ల దానికి దెబ్బ తగలనివ్వరు. అన్నింటి జాగ్రత్త చేసుకుంటూ పెడుతూ ఉంటారండి. అటు రాముడు గారు, కృష్ణుడు గారు ఇద్దరు. అయితే రాముడు నరుని వలే ప్రవర్తించాడు కనుక ఎక్కువ ఆదర్శం కనబడుతుంది, ఆరాధ్యం లోపల జరిగిపోతుంది. కానీ కృష్ణుడు అలా కాదు, ఆయనకి కండిషన్స్ లేవు. మొదటి రెండు అవతారాల్లో పెద్ద కండిషన్స్ అయిపోయాయి. నరసింహ అవతారం వచ్చేటప్పటికల్లా కండిషన్స్ పెద్ద ఎక్కువైపోయాయి. ఎవరివి ఎరడిగా చూడపెట్టిన కండిషన్స్, పగల కాదు, రాత్రి కాదు, ప్రాణం ఉన్నది కాదు, ప్రాణం లేని కాదు, రకరకాలు చెప్పేశాడు. కానీ రెండూ కాదు ఏమిటో చూసుకున్నాడు. రెండిట్లో కనిపిస్తూ రెండూ కాదు ఏదో చేసుకుని దిగాడు. ఆ డిజైన్ చేసిందంతా ఇరండి కృష్ణుడు. ఎవడ కర్మ వాడు భగవంతుడు డిజైన్ చేసుకుని ఇస్తుంది, ఏం చేస్తాను. ఈయన గారు ఉన్నారే రావణాసురుడు, ఆయన బ్రహ్మగారు కనబడినప్పుడు అడిగాడు అజరత్వం అమరత్వం, ఈ రెండు అడిగాడు. అంటే నా ముసల్తానం రాకూడదు, చావు రాకూడదు, ప్రతివాడు కోరికే అదే. కానీ రాకుండా పో, కొంచెం పోషుకొని అవుతాయి తప్ప రాకుండా పోతాయా. బ్రహ్మగారు చాలా తెలివైన వాడు, అవి నాకు లేకపోతే నీకు ఇచ్చేవాడన్నాడు. అజరత్వం అమరత్వం నాకే తప్పదు, ఒక అంతకాలంలో కల్పాంతకాలంలో వెళ్ళిపోవలసిన వాడిని. పరమాత్మకే అవి చెల్లుతాయి, మనకు కాదయ్యా, ఇది తెలుసుకో. అందుకే ఆ స్థితి కావాలంటే పరమాత్మ జ్ఞానం తెచ్చుకో, అది వాడికి అర్థం కాలేదు. అందుకు ఏమన్నాడంటే ఏదో కండిషన్ పెడితే అది తీరుతుంది కనుక నాకు 40 నోట్లు పర్వాలేదు, ఆఫ్టర్ ఆల్ ఆ పై వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను. సరే నీకు ఆ పై వాళ్ళ వల్లే ప్రమాదం కాదన్నాడు, వెళ్ళిపోయాడు. కింద రెండు ఉన్నాయన్నమాట, ఇది విచిత్రమైనది. ఎందుకంటే 40 నోట్ల చేతిలోనే చావాలి. అందుకే రాముడు నరుడా కాదుట, ఎందుకంటే రావణాసురుడు చాలా తెలివైన వాడండి, సామాన్యుడు కాడు. మన ఒక తలకాయకే ఇంత తెలివి అనుకుంటే 10 తలకాయలు తిరిగి నేను 10 తలకాయలు తెలివితే ఏమాలోచించారంటే నరమానులు తనకంటే శక్తిహీనం, అందుకు వాళ్ళతో పర్వాలేదు అంతే. మనం కూడా భగవంతుడు కనబడితే నాకు దోమ కొట్టకూడదు, చీమ కొట్టకూడదు అని అడగం, అవి మనకు గుర్తురా. అలాగే నరమానులు నెగ్లెక్ట్ చేశాడు, ఆఫ్టర్ ఆల్ అన్నాడు. దేన్ని ఆఫ్టర్ ఆల్ అన్నాడు, దాని నుంచి వచ్చాడు పరమాత్మ. చూడండి ఇక్కడ పెద్ద రహస్యం. అలా వచ్చాడు, వచ్చినప్పుడు పరమాత్మ దిగాడు. ఎందుకంటే కేవలం నరుడు కొట్టలేరు, దేవతలు కొట్టలేరు, అందుకే దేవదేవుడు నరుడే వచ్చి కొట్టాడు ఇక్కడ. అందుకే నరత్వ నారాయణత్వాల సమన్వయం రామావతారం. అవతారాలన్నింటిలో విష్ణుతత్వం ఉంటుందని చెప్పాం కానీ ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క లక్షణం, ఒక్కొక్క అవతారం ద్వారా ఒక్కొక్క పని చేస్తున్నాడు స్వామి. అందుకే మనకు అన్ని అవతారాలు కావాల్సిందే. ఏదో ఒక అవతారం చాలు కదండి అంటే మన అవతారాలు కూడా చాలదు, అన్ని అవతారాలు ఉండాల్సిందే. అన్ని అవతారాలతోనే మనం ధరింపబడతాం. ఎందుకంటే మనలో రాక్షత్వం పోగొట్టుకోవడానికి ఒక అవతారం చాలదట, బోలుడు అవతారాలతో రాముడు రావాల్సిందే. అందుకు రామావతారం యొక్క లక్షణం అది. అందుకే నరత్వ నారాయణత్వ సమన్వయం చేశాడు. కృష్ణావతారం అంతటి కండిషన్ లేదండి, మీరే కొంచెం ఆలోచించండి. నృసింహావతారం తలంచుకుంటే హిరణ్యాక్ష హిరణ్యకశివుడు గుర్తొస్తారు, రామావతారం తలంచుకుంటే రావణ కుంభకర్ణుడు గుర్తొస్తారు, కృష్ణావతారం తలంచుకుంటే గుర్తు రావాలి శిశుపాల దంత భక్తులు ఎవ్వరికి. అది కృష్ణావతారం స్కోప్ ఎక్కువ, చాలా విశేషం, డెప్త్ ఎక్కువ మహానుభావుడికి. అది కృష్ణావతారం విచ్చలవిడిగా తిరిగాడండి, అంటే తన పరమాత్మ భావాన్ని ప్రకటించాడు అన్నారు ఇక్కడ. అయితే రాముడు కృష్ణుడు మళ్ళాగే తిరిగారు కదండి, మళ్ళాగే ఉన్నారు కదండి అంటే రెండుకి తేడా ఉందయ్యా అని చెప్పాడు. ఎలాంటి తేడా అంటే మనం ఒక నదిలో కొట్టుకుపోతూ ఉంటే ఆ ఒడ్డునున్న గజ ఈతగాడు మనల్ని ఉద్ధరించడానికి నదిలో దిగాడు, ఆయన ఈత కొడుతున్నాడు. అయితే మనము నదిలో ఉన్నాం, ఆయన నదిలో ఉన్నాడు అనొచ్చ. మనం కొట్టుకుపోయేవాళ్ళం, ఆయన ఒడ్డుకు చేర్చేవాడు, అదొకటి. అందుకు మనతో పాటు గజ ఈతగాడు ఉన్నప్పుడు మనతో ఎలా సమానం చూడకూడదో, మనల్ని అవతారాన్ని సమానంగా చూడకూడదు. పైగా గజయీతగాడు మనలోనే మనలాగే నదిలో ఉంటాడు, కానీ నది నీరు ఆయనలోకి వెళ్ళదు. ఆయనకు తెలుసు అందులో ఉంటూనే అది తన లోపలికి రాకుండా జాగ్రత్త పడతాడు, మనం తెగ తాగి మింగి మునిగిపోతాం. అలాగే ఈ ప్రపంచం అనే నదిలో మాయ అనే జలం ప్రవహిస్తుంది, అందులో కొట్టుకుపోతున్నాం. మనల్ని ఉద్ధరించడానికి పరమాత్మ మనలాగే మాయాజలంతో ఉన్నటువంటి ప్రపంచంలోకి వచ్చాడు, కానీ ఆయన మాయలోనే ఉన్నాడు, కానీ ఆయనలో మాయ లేదు. మనకు చుట్టూ మాయ, లోపల మాయ వచ్చింది భారతం. అందుకు పరమాత్మ ఉద్ధరిస్తాడు, అది గజయీతగాడు దిగి ఉద్ధరించినట్టు ఉద్ధరిస్తాడయ్యా అన్నాడు. ఇది అవతారముల యొక్క లక్షణం. ఈ అవతారమూర్తులన్నీ విష్ణు సహస్రనామాల్లో చెప్పబడుతున్నాయి. ఇప్పుడు కొన్ని అవతారాలు పరిశీలిద్దాం. రామావతారం గురించి ఎక్కడెక్కడ చెప్పారు అని, నిజానికి విష్ణు సహస్రం మొత్తం రామావతారంగా అన్వయించచ్చాడు. ప్రతి నామానికి రామపరంగా చెప్పచ్చు, అలాగే ప్రతి నామానికి నరసింహపరంగా చెప్పచ్చు,
ప్రతి నామానికి కృష్ణ పరంగా చెప్పచ్చు. ఎందుకు భగవంతుడు ఎవరు దీనికి విష్ణు సహస్రనామం ఎవరు దేవుడు? శ్రీమన్నారాయణ దేవ. కానీ మన భీష్ముడు ఏమి చెప్పాడు? భగవాన్ దేవకీసుధ అని చెప్పాడు ఆయన. కృష్ణుడే మొత్తం ప్రతి నామాన్ని కృష్ణుడే. ఏం చేస్తాను కృష్ణ భక్తుడు కదా, ఈ 1000 నామాలు రాముడివే. అందుకు రామ అనుకో చాలు 1000 అన్నట్టే అన్నాడు శివుడు. శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్వం రామవరాన్నే. శివుడిని అడిగితే మొత్తం రాముడే అంటాడే. అలాగే మొత్తం కృష్ణుడే. ఎందుకు మీరేమంటారు అనొచ్చు, అన్యాయమే. ఏదైనా పట్టుకోవచ్చు. ఎప్పుడైనా కృష్ణుడి గురించి తలుచుకోవాలనిపిస్తే విష్ణు సహస్రనామాన్ని కృష్ణ పరంగా చూసుకోండి, రాముడి గురించి తలుచుకోవాలిస్తే రామపరంగా చూసుకోండి. ఏదైనా మహాస్వామిగా బాధలేదు. ఇది తెలుసుకోవాల్సిన అందమైన అంశం. అయితే ఇప్పుడు రామావతారం ఎలా చెప్పాడో కొన్ని కొన్ని నామాలు చూద్దాం. రామో విరామో విరజో మార్గో నేయో నయో నయ వీర శక్తి మతాం శ్రేష్ట ధర్మో ధర్మ విదుత్తమ. ఈ నామం అలాగే చూడండి. రామ మొట్టమొదటి రామనామం వచ్చింది. ఇది నామ నమస్కారం చెప్తే శ్రీరామాయ నమ మంత్రమైపోయింది. రామ రామ అనే మాటకి ఎన్ని అర్థాలు చెప్తారో. రామ అంటే రమయతీతి రామ, ఆనందం ఆనందం ఆయన రూపం, ఆనందం కలిగించడం ఆయన స్వభావం అంట. అందుకే రామ ఆనంద రూపుడు, ఆనందం కలిగించువాడు. అందుకే రాముడు అంటేనే ఆనందమూర్తి. ఆ కారణం చేతనే జాగ్రత్తస్వామి జగదానంద కారక అని అన్నారు. రమయతీతి రామ రమించువారెవరురా రఘుత్తమ నినువిన శమాదిష గుణగణ సకల భువన జనులలో రమించువారెవరురా. సర్వజీవుల హృదయంలో ఆనందమూర్తి ఆత్మయే ఉన్నవాడు నీవేనాయన అన్నాడు. మరి అందగాడు అని ఒక్క మాటతో చెప్పేశారు. అందులో ఉంది అద్భుతం. దేంట్లో అందగాడు? ఇది ప్రశ్న వేసుకోవాలి. కొందరు రూపానికి అందగాడు, గుణానికి కాదు. కొందరు రెండిట్లో అందగాడు, బలానికి కాదు. కానీ అన్నిట్లో అందంగా ఉండడం అనేది సామాన్యం కాదు. అన్ని గుణాల్లో అందం చూపించితే వాడు నిజమైన అందగాడట. అందుకే నయనాభిరామ గుణాభిరామ లోకాభిరామ అన్ని అభిరామ అన్ని విధాల అందగాడట రాముడు. అలాంటి అందమైన రూపంతో ఆనందం కలిగించడమే రాముని యొక్క స్వభావము. అది రామ అంటే సచ్చిదానంద రూపుడైన పరమాత్మ. ఇది అర్థం. అంతేకాదు యోగులు ఏ తత్వంలోకి చేరి దుఃఖాలన్నీ వదిలి పరమానందం అనుభవిస్తున్నారో ఆ తత్వం పేరు రామ అన్నారు. ఇక్కడ రమంతే యోగినో నంతే సత్యానందే చిదాత్మని ఇది రామపదేనాసౌ పరబ్రహ్మాభిధీయతే. ఇది చెప్పారు. ఇక్కడ యోగులు పరబ్రహ్మనే పొంది ఆనందిస్తూ ఉంటారు. విషయముల్లో ఆనందించిన వాళ్ళు. ఎందుకంటే విషయాల్లో పొందే ఆనందం భ్రమానందం, పరమాత్మతో పొందే ఆనందం బ్రహ్మానందం. ఇది భ్రమానందం. భ్రమానందం అంటేనే తెలుస్తుంది ఆనందం ఉందేమో అనే తప్ప ఆనందం కాదుట. ఈ ఆనందం ఉందేమో అని వెళ్ళేటప్పటికీ ఆయువు అయిపోతుంటుంది, వచ్చింది బాధ. కానీ విషయ సుఖాలన్నీ భ్రమానందాలు, పరమాత్మ సుఖం బ్రహ్మానందం. ఇంకా చెప్పాలంటే విషయ సుఖాలు జడానందం, పరమాత్మ సుఖం చిదానందం. అదే కమల భవ ముఖ కమల భవ సుఖ సదానుభవులుగా ఎందరో మహానుభావులు అన్నాడు. కమల భవ సుఖం అన్నాడు ఇక్కడ. అంటే బ్రహ్మానందం అది. ఆ బ్రహ్మానంద ముద్దే రాముడు సాక్షాత్తు. అంతేకాదు రాముడు పరబ్రహ్మట. అందుకని చమత్కరించాడు. బ్రహ్మ అనే మాటలో బ్ర అనే శబ్దంలో రకారము, మా అనే మాటలో మకారము కలిసే రాముడు అయ్యాడు అన్నాడు. ఎంత గొప్ప విషయం. పరబ్రహ్మమే రామచంద్రమూర్తి. అది రామాయణ బ్రహ్మమునకు పేరు. ఆ పరబ్రహ్మ సర్వవ్యాపకమైన విష్ణువే రాముడు. ఆయన విరామ విరామము. ఇప్పుడు విరామం అంటే ఏమిటి? మన విరామము సినిమాలు చూపుతుంటారు మధ్యలో. విరామము అంటే ముగింపండి, విశ్రాంతి. ముగింపిస్తాడు. దేనికి ముగింపిస్తాడు? గొప్ప మాట. అయ్యా అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణి తెచ్చితి. ఇంకా అలసిపోయింది స్వామి అని అడగలుగుతున్నామా మనం? అన్నమయ్య గారికి అడగలిగాడు. పుట్టం చచ్చం చచ్చే పుట్టం ఇంకా చాలు బాబు, ఇంకా చాలులే బాబు అని అడగలిగితే విరామం ఇవ్వాలి. ఆటకి ఎప్పుడో ఒకసారి ఈ ఆట నాపవయ్యా. విశ్వనాథ్ గారు గొప్ప పద్యం రాశారండి. పెమలంజాలని వాటుగా ఉసికొలంది దూయజన్నట్టి బొంగ్రమున గాఢతల పరిభ్రమణ రేఖన్ స్థైర్యమాభాసమై యమదన్ చూచుచు చూచుచుండ తలబర్వై తిరిగిపోనైన బొంగ్రమున ఎన్నికి రాట్లు నన్నిడుదు క్రీడాసక్త విశ్వేశ్వర. గొప్ప మాట చెప్పారు. ఓ బొంగరానికి తాడు పెట్టి విసిరేట. బొంగరం గిర్రని తిరుగుతుందట. గిర్రని తిరుగుతున్నప్పుడు ఎలా కనిపిస్తుందంటే అది స్టేబుల్గా ఉందేమో అనిపిస్తుంది. కానీ స్టేబుల్ కాదు, గిర్రని తిరుగుతుందట. కొంతసేపటికి తిరిగి తిరిగి కూలిపోతుందట. కూలిపోయిన వెంటనే మళ్ళీ తాడు కట్టి మళ్ళీ వేస్తున్నావు. నేను నా బొంగరాలు అయిపోయాను స్వామి. ఒక్కొక్క తిరుగుడు ఒక్కొక్క జన్మ. తీవ్రంగా తిరుగుతూ ఉంటాడు, స్టేబుల్గా ఉందేమో భ్రాంతి. ప్రతివాడు తాను స్టేబుల్ అనుకుంటాడు, స్థిరం అనుకుంటాడు, వచ్చింది బాధ. అందుకే చెప్పాడుగా మహానుభావుడు ధర్మరాజు, అహన్యహని భూతాన్ని గచ్చతి హిమాలయం శేషాస్థావరం ఇచ్చతి హిమాస్థరి వితత్పరం. ఓ 90 ఆయన ఇల్లు కట్టుకుంటున్నట్ట. ఆ పక్క నుంచి ఎవడితో సమం పోతుంది. ఎవడయ్యేవాడు? పలానా ఆయన పోయాడండి. ఎన్నేళ్ళు? 60 పాపం పెద్దవాడు. వచ్చే ఏడాది ముహూర్తం గృహప్రవేశానికి.
ఎంత చూడండి పాపం, ఇది ఆశ్చర్యం. మాయ అంటే ఇంత లక్షణం అండి. స్థిరంగా ఉంటుంది అనిపిస్తుంది ఎవరికి వాడికి, పక్కన బొంగరం కూలిపోయినా ఈ బొంగరం అనుకోదాన్ని వచ్చి అది బొంగరంలా తిరిగి తిరిగి పడిపోతాను, మళ్ళీ తీస్తా మళ్ళీ వేస్తా, ఎప్పటికీ ఆటాపవయ్యా అన్నాడు. ఇక్కడ ఆ ఆపడం విరామం, ఆ విరామం అనగా మోక్షం ఇచ్చుట, ముగింపునిచ్చుట. అందుకే రాముడే మనకు ముగింపుని ఇచ్చేవాడు, మోక్ష ప్రదాత. ఇది ఒక అర్థం అండి. అంతేకాదు ముగింపునిచ్చుట అంటే అధర్మం పెచ్చు పెరిగిపోయినప్పుడు తాను అధర్మాన్ని కూలదోసి అధర్మాన్ని ముగింపునిస్తున్నాడు. అందుకు అవతరించాడు రామో విరామో. అవతారం ఎలా ఉంది అంటే విరజ, గొప్ప మాట విరజావతారం అంటే రామావతారం. విరజ, రజ అంటే దుమ్ము, విరజ అంటే దుమ్ము లేని అవతారం అన్నాడు ఇక్కడ. అంటే కల్మషం లేని అవతారము. అధర్మమే పెద్ద కల్మషం అండి, పాపమే పెద్ద కల్మషం. ఆ పాపము అధర్మము లేని నిర్మలమైన అవతారం రామావతారం. అందుకు విరజ ఇదొకటి. కొన్ని పుస్తకాల్లో విరతహ అని కూడా ఉన్నది. శంకర భగవత్పాదులు వారు అయితే విరతహ పాఠం తీసుకున్నారు, అది కూడా సరిపోయింది. విరతహ అంటే వైరాగ్యవంతుట. ఎంత అవతరించాడు కానీ వైరాగ్యంతో ఉన్నట్టు రాముడు. అవునా లేదా మీరు ఆలోచించండి. అందుకే రామచంద్రమూర్తికి పట్టాభిషేకం నిర్ణయించారు. చెట్టు చివరికి పట్టాభిషేకం పోయింది. చెప్పింది కైకేయి, ఇంకా నీకు పట్టాభిషేకం లేదు, నువ్వు వనవాసం చేయాలని. అప్పుడు రాముడు గురించి రాస్తూ ఒక గొప్ప మాట అంటాడు వాల్మీకి. అంతవరకు పట్టాభిషేకం అన్నప్పుడు ముఖం ఎలా ఉందో, నీకు పట్టాభిషేకం లేదన్నప్పుడు కూడా అలాగే ఉంది ముఖం. అంటే అప్పుడు ఇప్పుడు ఒకే మొహం కాదు, ఆనందం అది. అప్పుడు ఇప్పుడు ఆనందవదనమే, అంతేగాని బయట సంఘటన వల్ల సుఖము దుఃఖము కలగడం అనేది యోగుల లక్షణం కాదు. స్థిత ప్రజ్ఞుడు ఎప్పుడూ కూడా బయట సుఖం కలిగినా దుఃఖం కలిగినా ఒకే స్థితిలో ఉంటాడు. అది విరత వైరాగ్యం. అందుకే తల్లి అంటుంది, నువ్వు తొందరగా వెళ్ళాలయ్యా అంటే రామో దుర్నాభిభాషతే, అమ్మ మనసు మార్చుకుంటానని నువ్వు భయపడుతున్నావేమో. నేను రెండో మాట ఆడను, రాముడు ఒకటే మాట, ఒక్క మాట చెప్తున్నాను తెలుసుకో. విద్ధిమా ముషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితం. నేను ధర్మ అర్థకామాల్లో అర్థకామాలకు ప్రాధాన్యం ఇవ్వను, ధర్మానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తాను. ధర్మమునందు మాత్రమే దృష్టి కలిగిన వాడిని గనక నేను ఋషులతో సమానుండని తెలుసుకో అన్నాడు. అందుకే రామచంద్రమూర్తి తన అవతార కార్యం అంతా జడలు కట్టుకుని ఆరచేరలు కట్టుకునే చేశారండి. వైరాగ్యమూర్తిగానే సంచరించాడు. అందుకే త్యాగరాజ స్వామి వారు మునిరాజ వేషయ్యవు త్యాగరాజనుత అని కీర్తించారు. ఇక్కడ ఆయన మునిరాజు, ఋషిరాజు, రాజర్షి కాదు ఋషిరాజు. అంత గొప్ప విషయం. అందుకు ఋషుల వేషమే ధరించాడు, పరమ వైరాగ్యవంతుడిగా ఉన్నాడు. లోకరక్షణ కోసమే ధర్మమునందు నిలబడి ఉన్నాడు. రామో విరామో విరజ విరత మార్గో నేయో నయోనయ. అంత గొప్ప మనకునండి. ఆయనే మార్గముట, రాముడు మార్గము. ఏమిటయ్యా మార్గం అంటే, మనం నడవలసిన పద్ధతే మార్గం అంటే. రాముడు మనం ఎలా నడవాలో చేసి చూపించాడు. అందుకే కొంతమంది ఉంటూ ఉంటారట, ఉపదేశకాలే సర్వే పండిత, ఉపదేశించేటప్పుడు అందరూ పండితులు అంటే, అనుష్ఠాన కాలంలో కొద్దిమంది మిగులుతారట, చెప్పడానికి అందరూ పండితులు, చేసేవాడు తక్కువ. అందుకే సృష్టి మొదలై నుంచి ఇలా నడవాలని చెప్పే పండితులు లక్షలు కోట్లు. నడిచి నడిపించేవాడు లేడు, మహితమం సృష్టి చిన్ననాటి నుండి ఒక్క శ్రీరాఘవుడు తక్క అంటారు విశ్వనాథ వారు. ఎంత గొప్పగా చెప్తారు చూడండి ఇక్కడ. అది సృష్టి ఆరంభమైన దగ్గర నుంచి ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ చెప్తూ చేసేవాళ్ళు లేరయ్యా రామచంద్రమూర్తి తప్ప అన్నారు ఇక్కడ. అది రాముడే మార్గము, ఆయన జీవితమే మార్గము. అది రామ అయనం, అయనం అంటే త్రోవ, రామ అయనం, రాముడి త్రోవ, రాముడి మార్గం, రాముడి పద్ధతి, ఆయన నడిచిన పద్ధతి. కనుక మార్గం ఉంది, మార్గంలో నడిచే వాళ్ళు ఉంటారు, నడిపే వాళ్ళు ఉంటారు, గమ్యం ఉంటుంది. అవును కదా. కానీ మార్గంలో ఆయన ఉన్నాడు, మార్గంలో ఆయన నడపబడ్డాట, అయినా నడపబడ్డాడు. ఆయనకి మెంటర్స్ ఉన్నారు, నడిపిన వాళ్ళు ఉన్నారు. ఎవరు? ఋషులు. అడుగడుగున ఋషులు ఆయన నడిపారండి, వాళ్ళు చెప్పినట్టు వెళ్ళాట. ఆ విశ్వామిత్రులు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు విశ్వామిత్రులు తీసుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలన్నట్ట, యజ్ఞ రక్షణ అయిపోయింది, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు అలా అడిగా, మా నాన్న చెప్పాను నువ్వేం చెప్తే చేయమని. అంటే ఇప్పుడు ఋషుడు గౌరవించాడు, నాన్నను గౌరవించాడు, ఇద్దరిని గౌరవించాడు అడిగి. అయితే ఈ మార్గంలో వెళ్ళు అన్నట్ట. ఈ పంథ మయోద్దిష్ట, ఈ మార్గం నేను చూపిస్తున్నాను, ఇందులో వెళ్ళు అన్నట్ట. అందులో ఋషులు చూపించిన మార్గంలో రాముడు నడిచాడు. ధర్మం అంటే ఋషులు ఇచ్చినదే, అదే మార్గము, ధర్మమే మార్గము. ఆ మార్గంలో ఆయన నడిచాడు, నడపబడ్డాడు ఋషుల చేత, నడపబడ్డాడు. ఒక ఋషి వచ్చి తీసుకువెళ్ళిపోయాడు, గాయత్రి మంత్ర దృష్టి అయిన విశ్వామిత్రుడు రామచంద్రమూర్తిలో ఉన్నటువంటి ఆ గాయత్రి స్వరూపాన్ని దర్శించాడు, అందుకే తీసుకెళ్ళాడు. ఆ తీసుకువెళ్ళినప్పుడు ఏమన్నాడు, నాకు తెలుసు రాముడు అంటే, వశిష్ఠునికి తెలుసు రాముడు అంటే, ఋషులకు తెలుసు రాముడు అంటే అన్నాడు. ఇది ఈ మాట దశరథుడు కనుక ఊరుకున్నాడు కానీ మనం ఊరుకుంటామండి. ఎవడు ముక్కు మొహం తెలియని వాడు మన ఇంటికి వచ్చి మీ అబ్బాయి గురించి మీకు తెలియదండి నాకు తెలుసు అంటే ఎవడైనా ఊరుకుంటాడా? దశరథుడు మాత్రం ఊరుకున్నాడు, ఎందుకంటే విశ్వామిత్రుడు లేనిపోయింది ఎందుకులే. కానీ విశ్వామిత్రుడు హృదయం ఏమిటి, నాకు తెలుసు, వశిష్ఠుడికి తెలుసు,
ఏచమే తపసిస్థిత అహం వేత్తి మహాత్మానం రామం సత్య పరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏచమే తపసిస్థిత. నాకు తెలుసు, వశిష్ఠునికి తెలుసు, ఇతర ఋషులకు తెలుసు. అంటే రాముడేమిటో ఋషులకు తెలుసు అయ్యా, నీకేం తెలుసు? ఋషులకు తెలుసు అన్నాడు కానీ ఏం తెలుసు అని చెప్పలేదండి. అదొకటి చూడండి, సత్యాన్ని ఎప్పటికప్పుడు ప్రకటించకూడదు, సమయ సందర్భాలు బట్టి ప్రకటించాలి. ఉన్న సత్యాలను బయట పెట్టకూడదండి, ఇది తెలుసుకోవాలి. మహాప్రమాదం, ఎందుకంటే బాబులన్నీ రోడ్డు మీద అమ్మినట్టు ఉంటుంది. కొన్ని సత్యాలు దాచిపెట్టాలి, ఎప్పుడు అవసరమో అప్పుడు చెప్పాలి. అది ఋషులకు తెలుసు. అది రాముడు నరుల్లా ప్రవర్తిస్తున్నప్పుడు వాళ్ళు అలాగే చూసుకుంటూ ఆయన నారాయణుని చూస్తూ కథ నడిపారండి మొత్తం. అందుకే ఒక ఋషి వచ్చాడు, ఆయన యజ్ఞరక్షణ విషయంతో తీసుకెళ్ళి అమ్మవారిని వదిలిపెట్టేశాడు సీతమ్మ చేతను. ఆ తర్వాత వనవాసంలో మొత్తం నడిపినప్పటి వాళ్ళే చిట్ట చివరికి యుద్ధం దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా చివరి అస్త్రం వేసినప్పుడు మరొక ఋషి వచ్చాడు. ఎవరాయన? అగస్త్యులు గారు. కానీ ఋషులతో మొదలై ఋషులు నడిపి ఋషుల ద్వారా పని జరిగింది కనుక నేయ, నేయ అంటే నడపబడువాడు. ఇది ఒక అంతేకాదు, భక్తులే భగవంతుని నడుపుతారట. ఇది ఒక విషయం తెలుసా? భక్తులు భగవంతుడిని డైరెక్ట్ చేస్తారట. మనం అనుకుంటే భగవంతుడు మనం డైరెక్ట్ చేస్తారు కదా, ఆయనేట. భక్తులు ఎలా చెప్తారో వింటాడండి. అందుకే తల్లి ఎదబీడి మౌనల ఉల్లములరి ఆది కృతి జారి తన్ను తానైన మలచి భక్త పరుడైన శ్రీరామ భద్రమూర్తి చదరా జట్టులాడించి అట్టులాడి. భక్తులు ఎలా ఆడిస్తే అలా ఆడతాడైనా. అందుకే గోపికలు చప్పట్లు కొడుతుంటే కృష్ణుడు ఆడేట. స్వామి, అందరినీ ఆడించేవాడివి, నువ్వు వాళ్ళ చప్పట్లు కడుగుడంగా ఆడుతున్నావా, ఎంత భక్తవత్సరుడు అయ్యా అంత. ఆ భక్తుడు ఎలా చెప్తాడని వింటాడు. అందుకే భక్తుల కోసం నడిచాడండి. ఎలాగంటే అక్కడెక్కడో అహల్యాదేవి తపస్సు చేసింది, ఆవిడ వచ్చిన రాముడి దగ్గరికి ఆయన వెళ్ళాడు. అలాగే శరభంగుడు, సుతీక్ష్ణుడు, అగత్యుడు, తోవలో మహర్షులందరూ కొత్తగా ఆయన వెళ్ళాడు. శబరమ్మ దగ్గరికి ఆయన వెళ్ళాడు. వీళ్ళు వెళ్ళారా అంటే ఆయన తలంచుకుంటూ నువ్వు ఉన్న చోటు కూర్చో, ఆయన వస్తాడు. వాడు భక్తి చేత ఆయన నడపబడి వచ్చాడండి. అది నేయ చూడండి, మార్గో నేయో నయో నయ నయ తెలుసా దీనికి అర్థం? ఇంకా నయం, ఆ నయం అది ఆ నయ నయ అనే మాటకు అర్థం ఏంటంటే నీతి, నీతి. ఇదే నయ, న్యాయ, నీతి, నేత, ఇవన్నీ శబ్దములు సమానార్థకాలు. నయ అంటే నీతి. రాముడు నీతి యొక్క మూర్తి అండి, నీతే రాముడు. అదే రామో విగ్రహవాన్ ధర్మ, మార్గో నేయో నయో అనయ. గొప్ప మాట, ఆయన నీతే ఆయన. ఇంకా నడవడానికి లేని చోటు ఆయన అంటే గమ్యం. అనయ అంటే గమ్యం, గమనము ఆయనే, గమ్యము ఆయనే. స్వామి నీ వైపు ఎలా రావాలో తెలియదయ్యా, నేను వచ్చి నడిపిస్తానని చేయిపట్టుకుని అడిపాడండి. అదే అవతారం. ఒక్కొక్క అవతారంతో మనం చెయ్యి పట్టుకుని అడుగుతాడు, ధరించిపోతాం. అదే భగవంతుడు అవతారం ఎందుకు ధరించాడయ్యా అంటే నా కోసం అనుకోవాలి ప్రతివాడు. అంతేగాని ఆనాడు రావణ్ణి సంహరించడం కోసం, దశరథుని కాపాడటం కోసం అది కాదుట. అలా అనుకుంటే అది నిజమైన భక్తుడండి. త్యాగయ్య అంటాడు, నువ్వు గాని అవతరించకపోతే నేను ఎలా తరిస్తానయ్యా. కానీ నువ్వు అవతరించడం, నేను తరించడం, అదే చెప్పండి. ఇక్కడ నా తరించడం కోసమే నువ్వు అవతరించడం, అది ఇక్కడ కొట్టుకుపోతున్న నన్ను ఒడ్డును చేర్చడానికి నువ్వు దిగవు. ఇదే అవతారం. అందుకే ఎవరికై అవతారం ఎత్తితువో రామయ్య, ఎవరి కోసం ఎత్తేవయ్యా? ఆలమసేయుడుగా అయోధ్య పాలన సేయుడుగా దేనికి అవతారం ఎత్తావు? లేక శతరాగరత్న మాలిక చే కీర్తించే త్యాగరాజుని గురచుట్టుగా గొప్ప వస్తున్నాడు అండి. అది మధ్య మధ్యలో త్యాగయ్య అన్నమయ్య వస్తున్నారంటే మరి రాకపోతే ఎలాగా? రాముడు భక్తుల ద్వారానే వస్తాడని చెప్పుకున్నాం కదా. మార్గోనేయో నయోనయ వీరహ చూడండి రాముడు, దీన్ని పెద్ద అర్థం చెప్పక్కర్లేదు. వీరహ శక్తిమతాం శ్రేష్ఠ, శక్తిమంతుల్లో శ్రేష్ఠుడు రామచంద్రమూర్తి, అందరి సందేహం లేదు. ధర్మ, ఏం మాట వేశారో, ధర్మ రాముడే ధర్మం అట, ధర్మమే రాముడు. ధర్మ నామం అండి, ధర్మ యనమ రాముడే ధర్మం. ఇస్ ఎంబోడిమెంట్ ఆఫ్ ధర్మ. మారీచుడు చెప్పాడు ఈ మాట, ఇంకెవడో కాదండి. రామో విగ్రహవాన్ ధర్మ, ఆయన దెబ్బతిన్నాను అందుకే ఆయన బాగా తెలిసాడు. ఆయన చేతి దెబ్బ తిన్నాక ఆయనే నాకు కనబడుతున్నాడు ఎక్కడ పడితే అక్కడ. రాముడు అంటే ఏమనుకున్నావు? రామో విగ్రహవాన్ ధర్మ ఒకటే మాట. అంతేకాదు ధర్మ ధర్మ విదుత్తమ, ధర్మము తెలిసిన వారిలో సర్వశ్రేష్ఠుడు. ధర్మం ఏమిటో ఆయన తెలుసండి. ఉదాహరణకి సుగ్రీవుడు వారి యుద్ధంలో మొట్టమొదటి సుగ్రీవుడు తన్నులు తింటాడు వారి చేత, తిని పరిగెడతారు పారిపోతారు. తర్వాత వారి లోపలికి వెళ్ళి మదిరాపానం చేస్తుంటాడట. మళ్ళీ సుగ్రీవుడు వస్తాడు, రాళా యుద్ధానికి అంటాడు. వెంటనే వాళ్ళే ఆ మదిరాపాత్రం పెట్టి వెళ్ళబోతాడు బయటికి. వెళ్ళబోతే తార బాపుతుంది, కొంచెం ఆలోచించు. ఒకసారి తన్నులు తిన్నవాడు మళ్ళీ వచ్చాడంటే ఏ తన్ను చూసుకొచ్చాడో ఆలోచించు. నేను చారుల వల్ల ఒక విషయం తెలుసుకున్నాను. రామచంద్రమూర్తి అనే ఇక్ష్వాకు ప్రభువు లక్ష్మణ సమేతుడై సుగ్రీవునికి రక్షగా ఉన్నాడని తెలుసుకున్నాను. ఆయన ధర్మమూర్తి, నివాస వృక్ష సాధువు నా అంత గొప్ప మాట చెప్తుందండి.
పక్షులన్నీ చెట్టుని ఎలా ఆశ్రయిస్తారో సత్పురుషులందరూ రాముని ఎలా ఆశ్రయిస్తారు. గొప్ప మాట, ఆ మాట ఎంత భక్తి లేకపోతే ఆ మాట చెప్తారండి. సంలక్షణం ఉన్న వాళ్ళందరూ కూడా రాముణ్ణి ఆశ్రయిస్తారు. అందుకే నీ తమ్ముడు కూడా ఆయన ఆశ్రయించాడు, ఆయన ధర్మమూర్తి అయ్యా. అందుకు నువ్వైనా రాముణ్ణి ఆశ్రయించి బాగుపడతావు. ఆయన ధర్మమూర్తి, ఆయన తల్లు చూసుకు వచ్చాడు గనక ఆ రాముడు ఎక్కడనో ఒకటి నీకు దెబ్బ పట్టచ్చు. అధర్మ పనులను శిక్షిస్తాడు, సందేహం లేదు నువ్వు అధర్మ పనుడివి, ఎలాగైనా ఆయన శిక్షిస్తాడు అంటే ఒక గొప్ప మాట అంటాడు. రాముడు ధర్మమూర్తి నువ్వే అంటున్నావుగా, ఆయనకి నాకు శత్రుత్వం లేదు, ఒకవేళ శిక్షించదలుచుకుంటే ఎదురుకోవచ్చు శిక్షించని. పక్క నుంచో శిక్షించాడు అనుకో, ధర్మమూర్తి కదా అలాంటి పని చేయడని అంట. అంటే తార గొప్ప మాట చెప్తుందండి, నువ్వు బోల్డ్గా ధర్మం యొక్క సూపర్ స్ట్రక్చర్ సూపర్ఫిషియల్గా మాట్లాడుతున్నావు, కానీ ధర్మము ధర్మ సూక్ష్మం ఒకటి ఉంటుంది. ఆ ధర్మం నీకు ధర్మం తెలుసు, ఆయనకు ధర్మ సూక్ష్మం తెలుసు. ఆయన ఏది చేసినా ధర్మం అయితేనే చేస్తాడు, కొందరు చేసేసి సమర్థిస్తుంటారు, అది వేరే విషయం. రామచంద్రమూర్తికి ధర్మం అని తెలిస్తేనే చేస్తాడు, లేకపోతే చేయడు. అది ధర్మమూర్తి, ధర్మ సూక్ష్మము తెలుసు. ఎందుకంటే ధర్మం బోల్డ్గా ఒకటి ఉండదండి, ధర్మంలో అనేక సెటిల్ పాయింట్స్ ఉంటాయి, అవన్నీ తెలియాలి. ఎప్పుడు ఏది ఎప్పలే చేయాలో తెలియాలి. సత్యమనే పలుకోవలను అంటే అది మహాప్రమాదం, అందుకని ఎప్పుడు పలకలేదండి అన్నాడు ఒక ఆయన, అది మరో ప్రమాదం. ఇప్పుడు కూడా ధర్మము దేనికి అప్లికేషన్స్ ఉంటాయండి, ప్రాక్టికల్గా. అందుకే ఒక్క హిందూ మతం మాత్రమే ప్రాక్టికల్గా అన్ని సైడ్స్ చెప్పింది ఆ ధర్మ. కొందరు అంటారు ఏమంటే హిందూ మతాన్ని కాస్త సవరిస్తే ఏమవుతుందని, నువ్వు ఆ శ్రమ పడక్కర్లే, సవరింపులు కూడా వాళ్ళు చేశారు. ఏ కాలంలో ఎలాగ దాన్ని మరచుకోవాలో కూడా శాస్త్రం చెప్పింది మనకి. అందుకే ఏదో ఒక గ్రంథం పెట్టుకుని ఇలాగే చచ్చే వరకు అఘోరించు అని చెప్పలేదు మనం. ప్రతిదానికి మనకు అప్లికేషన్ చూపించాం, ఈ స్థితిలో ఎలా చేయి, ఆ స్థితిలో అలా చేయి, అలా 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 అంత చెప్పాం. ధర్మ సూక్ష్మంలో ఉంటాయి, ఇది తెలుసుకోవాలి. అందుకే ధర్మ శాస్త్రాలు ఉన్నాయి భారతదేశంలో, డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఎలాగ ధర్మాన్ని అప్లై చేసుకోవాలో చెప్పేశారండి. అవన్నీ తెలుసుకోవాలంటే అది అద్భుతమైన నిధి అని తెలిసిన వాడు రామచంద్రమూర్తి. ధర్మో ధర్మ విదుత్తమ, చూసారా ఇంకా వెళదాం, రాముడు ఎక్కడెక్కడ ఉన్నాడు చూద్దాం. సుబ్రత సుముఖ సూక్ష్మ సుఘోషృత్ మనోహరోజిత క్రోధో వీరబాహుర్విదారణ. రాముడు ఎలా గుర్తొస్తాడు చూడండి. సుబ్రత, మంచి వ్రతం కలవాడట రాముడు. మంచి వ్రతం అంటే రాముడికి మంచి వ్రతం ఉందండి. అంతేకాదు వ్రతములకు పతి అయిన వాడు విష్ణువు, వ్రతానాం పతికి విష్ణువు అని వేదం చెప్తుంది. వ్రతములన్నిటికీ ఆయన ప్రభువుట. వ్రతము అంటే నియమ పాలన, ఇది తెలుసుకోవాలి. ఒక నియమ పాలన చేస్తూ సాధన చేస్తే అది వ్రతం. ఈ వ్రతము వేదములు ఎన్నో వ్రతాలు చెప్పాయి, యజ్ఞాలు యాగాలు నియమాలు వేదము చెప్పాయి. ఈ వ్రతములన్నీ సు అంటే మేలు కలిగిస్తాయి. ఈ వేద వ్రతముల రూపంతో ఉన్నవాడు సుబ్రత, ఇది ఒక అర్థం. అంతేకాదు ఆ వ్రతములు నిలపడానికి అవతరించాడు కనుక సుబ్రత. ఒక వ్రతంలా ధర్మ పాలన చేశాడండి. అంతేకాదు రాముడికి ఒక వ్రతం ఉందండి. అందుకే రామాయణం తెలిసి కానీ విష్ణు శాస్త్రం చదివితే ఈ వ్యాసుడు వారు వాల్మీకి రామాయణం నుంచి లాక్కొచ్చారా అనిపిస్తుంది, సందేహం లేదు. ఆయన లాక్కొస్తాడు పర్వాలేదు, వాల్మీకి అంటే వ్యాసుడికి మహాభక్తి, వాల్మీకి ద్వారానే ఉపదేశం పొందాడు వ్యాసుడు, అది పెద్ద రహస్యం. ఇప్పుడు వేరే ఎందుకు మనకి. అయితే వాల్మీకి కూడా వేదం నుంచి లాక్కొచ్చాడు, మర్చిపోవద్దు. ఇద్దరికి కూడా ఋషి విపరికి దాని తాని వచ్చాను పోతి. అది ఇక్కడ ఏం వర్ణిస్తున్నాడో చూడండి, ఎంత అద్భుతమైన మాట. సుబ్రత, మంచి వ్రతం కలవట. దీనికి రామాయణంలో ఎక్కడుందో చూద్దాం. విభీషణుడు శరణాగతి పెడతాడు కదా, ఆ వేడినప్పుడు విభీషణుడికి శరణ ఇవ్వచ్చా లేదా అని మీటింగ్ పెడతాడు. ఎందుకంటే 10 మందితో కలిసి పనిచేస్తున్నప్పుడు తన డెసిషన్స్ తాను చెప్పకూడదు, 10 మందితో డిస్కస్ చేయాలి. వాళ్ళకి ఇతడిపై రెస్పెక్ట్ ఉండొచ్చు కానీ మర్యాద అని వాళ్ళందరినీ కూర్చోబెట్టేట, ఇద్దామా లేదా అభయం మీరు చెప్పండి అన్నట్ట. సుగ్రీవుడు అందరూ కూడా ఇవ్వద్దనే చెప్పారు. శత్రు సోదరుడికి అందరూ యుద్ధానికి ముందు వచ్చిన వాడికి అభయం ఇవ్వచ్చా ఇవ్వకూడదు అన్నారు. హనుమంతుని చూసారు, నువ్వేమంటావు అని అడిగట. ఆయన గొప్పగా మాట్లాడండి, ఆయన ఒక్కడే వీళ్ళందరూ డిఫరెంట్గా మాట్లాడట. ఏమనంటే నాకు మాత్రం అభయం ఇవ్వడంలో తప్పేం లేదనిపిస్తుంది అన్నట. మరి శత్రు సోదరుడు అని వీళ్ళు అన్నారే, బహుశా అన్నగారి వల్ల బాధపడి నిన్ను ఆశ్రయిస్తే రక్షిస్తామని సుగ్రీవుడి ద్వారా తెలుసుకున్నాడేమో విభీషణుడు అన్నట. సుగ్రీవుడి తగిలి చూడండి ఎక్కడ రెండు. ఎందుకంటే అధర్మపరుడు అయినవాడైనప్పటికీ చివరి వరకు కొమ్ము కాయకూడదండి, ఇది తెలియాలి ఇక్కడ. అతను అంత అన్నగారైనా అధర్మపరుడికి బలి చేయకూడదు. చెప్పవలసినంత కాలం చెప్పాడు, బాగు చేయాలని ప్రయత్నించాడు, ఇంకా వాడు బాగుపడలేదు. ఎప్పుడో అక్కడే విభీషణుడే చెప్తాడు, ఇల్లు తగలబడిపోతుంటే ఆర్పడానికి మన ప్రయత్నం మనం చేస్తాం, చిట్ట చివరి ప్రయత్నంగా ఇంకా ఆర్పలేము అని తెలిస్తే ఇంటి నుంచి బయటకు వస్తాం, అందుకని బయటకు వెళ్ళిపోతున్నాను. అందుకని పార్టీ జంపింగ్లు కాబట్టి అవి ఇక్కడ ధర్మరక్షణ కోసం వచ్చినటువంటి మహాకార్యం ఇది, ఇది తెలుసుకోండి. పైగా ఒకడు ఒక మాట్లాడాడంటే కపటమో సత్యమో పోల్చలేనంత అసమర్థులు మనం కాం. ఒకడు మాట్లాడినప్పుడు నోరు చెప్పేది కాదు, మొహం చెప్పేది కూడా చదవగలిగే శక్తి మనకుంది.
రాముడు హనుమంతుడు మోహన్ చదివే చెప్పాడు కదా, ఎంత గొప్పవాడు. ఫేస్ రీడింగ్, బాడీ లాంగ్వేజ్ ఇది ఒకటి ఉంటుంది. నేను విభీషణుడు మాట్లాడుతున్నప్పుడు చూశాను ముఖంలో ఎక్కడో కపటం లేదు, అందుకే ఆయన భయం వచ్చి ఒకవేళ వచ్చి ఏదైనా వంచన చేసాడనుకో ఆ వంచన ఎదుర్కోగలిగినంత సమర్థత మనకున్నది, మన అసమర్థనం కాము, అందుకు అభయం ఇవ్వచ్చాను. అప్పుడు రాముడు అన్నాడు, మీ అందరిని అడిగాను. హనుమంతుని అంటాడు, మా అందరిని అడిగేవి కానీ నీకు అభిప్రాయం లేకుండా అడుగుతావా, అడిగేవి కనుక చెప్పాను కానీ నీదే నీ ఇష్టం ఇస్తావి అన్నట. అప్పుడు ఆయన అన్నాడు, హనుమంతుడు ఏం చెప్పాడో అదే నా హృదయం అన్నాడు. అందుకే ముగ్గురు ఒకేలా ఆలోచిస్తారటండి రామాయణంలో, ఒకేలా ఆలోచిస్తారట, హనుమ రామ సీత అది ముగ్గురు ఒకటే. మహాత్ములు నోబుల్ పర్సన్స్ ఆలోచనలను ఒకేలా ఉంటాయండి, ఇదే ఇక్కడ అర్థం. ముగ్గురు ఒకేలా ఆలోచిస్తారు. అప్పుడు రామచంద్రుడు చెప్తున్నాడు, నేను వాడికి అభయమిస్తాను, ఇందులో సందేహం లేదు. ఎందుకంటే సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్ వ్రతం మమ, అక్కడ ఉందండి సుబ్రత అనే మాట అర్థం. ఆయన విష్ణు సహస్రం పట్టుకుని రామాయణం చెప్తున్నాడు అంటున్నారేమో, ఎందుకు చెప్తున్నావో తెలిసింది కదా. దదామ్యేతద్ వ్రతం మమ, నాకు వ్రతం ఉందన్నట్ట. వ్రతం ఉందంటే ఆర్గ్యుమెంట్ లేదండి. మరి ఎవరో ఇంటికి వచ్చారు భోజనానికి, భోజనం చేయండి అంటే వద్దండి అంటాం, తరవలేదు తినండి అంటాం, ఆఖరి అంటే ఇప్పుడు ఉపవాసం అండి వ్రతంలో ఉన్నాను సరేనండి అంటాం. వ్రతం అంటే లాజిక్ లేదండి, ఆర్గ్యుమెంట్ లేదు, ఒప్పుకోవాల్సిందే. అలాగే నాకు వ్రతం అన్నాడు. ఇంకెవరు మాట్లాడతారు ఏమిటయ్యా వ్రతం అంటే, సకృదేవ ఒక్కసారి ప్రపన్నుడై శరణాగతుడై నీ వాడను అంటే చాలు, వాడిని విడిచిపెట్టను, వాడిని సర్వ ప్రాణికోట్ల నుంచి రక్షిస్తాను సర్వభూతేభ్య. సంస్కృత భాష ఎంత చమత్కారం అంటే సర్వభూతేభ్య అంటే పంచమీ విభక్తి చెప్పచ్చు, చతుర్థి విభక్తి చెప్పచ్చు, విభక్తులు గుర్తున్నాయా, రెండు చెప్పచ్చు. సర్వభూతేభ్య ఇక్కడ అడగక్కర్లేదండి, ఆంధ్రప్రదేశ్లో అడగాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మలుగోడవ మొత్తం తెలుగు మాట్లాడే చోట సర్వభూతేభ్య అనే మాటకు అర్థం ఏంటంటే అన్ని ప్రాణికోట్లను రక్షిస్తాను, అన్ని ప్రాణిపోట్ల నుండి రక్షిస్తాను. ఇక్కడ దొరికిపోతాడండి రాముడు, ఇది ఆశ్చర్యం. ఎందుకంటే రాముడు నరుడే అయితే ఈ మాట అనగలడా, సర్వ ప్రాణికోట్లను రక్షిస్తాను ఎవడనగలడు, సర్వ ప్రాణికోట్లకి అధిపతి అనగలడు. అందుకని పరమాత్మను చెప్పేశాడు, ఆయనకి కొన్ని ఆవేశ సమయాలు ఉంటాయి. అది ఏమిటంటే భక్తుడిని అనుగ్రహించిన కూడా ఆవేశం తట్టుకుని భయపడిపోతాడు, తెలివైన వాడు పట్టుకోవాలి. అది రామాయణం, సర్వ ప్రాణులను సర్వ ప్రాణుల నుంచి రక్షిస్తాను అన్నాడు. గొప్ప మాట, అది నా వ్రతం అని వ్రతం పెట్టాడు స్వామి. ఇక్కడ అంత మేలైన వ్రతం సుబ్రత అది. ఆ వ్రతము ద్వారా విభీషణుడికి అనుకూలమైపోయాడు, సుముఖుడైపోయాడు వ్రతముతో, భక్తులకి సుముఖుడైపోయాడు. సుబ్రత సుముఖ ఈ మాట చెప్పడంలో ఎందరు రా వానరులు అన్ని చెప్పినా ఈయన అది కాదని మరొకటి చెప్పాడంటే ధర్మ సూక్ష్మం తెలిసిన వాడు కనుక సుబ్రత సుముఖ సూక్ష్మ, అత్యంత సూక్ష్మమైన ధర్మం తెలిసినటువంటి వాడు. పైగా ఈ మాట యుద్ధ భూమిలో చాటించాడండి, చాటించటే ఘోషించుట అంటారు. ఈ ఘోష దేవతలకు కూడా పులకించింది, అందరినీ రక్షిస్తాడు రాముడు అన్న ఘోష ఎంత బాగుంటుందండి. అదే మామూలు ఘోష కాదు, సుఘోష అక్కడ సుబ్రత సుముఖ సూక్ష్మ సుఘోష సుఖద. ఈ సుఘోష వల్ల అందరికీ సుఖాన్ని ఇచ్చాడు ఆయన, అది సుఖద. ఏంటయ్యా అంత సుఖం ఇచ్చాడంటే అందరికీ సుహృద్దు స్నేహితుడట, భగవంతుడు అందరికీ స్నేహితుడట కాదండి, భక్తులకు మాత్రమే స్నేహితుడు అని కాదయ్యా బాబు, భక్తులు మాత్రమే స్నేహాన్ని గుర్తిస్తారు అన్నాడు. ఇక్కడ ఇది ఎలాంటిదంటే సూర్యుడు అందరికీ వెలిగిస్తాడు, కానీ గదిలో కూర్చొని తలుపులు వేసుకున్న వాడికి వెలిగిపడు. ఆయన ఎప్పుడా వీడు తలుపులు వేసుకున్నాడు, తలుపులు తెరుచుకుంటే సూర్యకాంతి కనబడుతుంది. అదిగా నాస్తికుడు తలుపులు మూసుకున్నవాడు, ఆస్తికుడు తలుపులు తెరుచుకున్నవాడు. చూడండి ఇక్కడ ఇదే తేడా, రెండు అదే తేడా. ఇప్పుడు తలుపులు తెరిచాడు స్వామి దొరికాడు కనుక సుహృత్, పరమాత్మ అందరికీ స్నేహితుడట. అది గీతలో గొప్ప మాట చెప్తాడు, సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి పుచ్చతి. భగవద్గీతలు ఈ శ్లోకం తలుచుకుంటే హృదయం అంటూ ఉండాలి కానీ కరిగిపోతామండి. మనము పిచ్చి లాజిక్కుల్లోని కొందరు పరికమాల వేదాంతాలతోని గుండె రాయి చేసేసుకుంటున్నారు, మృదుత్వం పోతుంది. ఎంత ఆనందించండి, అందుకే భక్తి ఎంత గొప్పదంటే కరిగించేస్తుంది, అహంకారం కలిగిస్తుంది. సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి పుచ్చతి, నేను అందరికీ స్నేహితుడినని ఎవరైతే తెలుసుకుంటున్నారో వాడు శాంతి పొందుతాడు. ఏమన్నాడు స్వామి, నేను అందరికీ స్నేహితుడినని ఎవరు తెలుసుకుంటున్నారు, సూర్దం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. గొప్పగా చెప్పాడు, అంటే తెలుసుకోవడమే కానీ స్నేహితుడిని చేసుకోవడం లేదట. భగవాన్ అందరికీ స్నేహితుడే, సుహృత్ మన మేలు కోరేవాడు మనకు మేలు చేసేవాడు భగవంతుడు. అందుకే భగవంతుని నుంచిన ఫ్రెండ్ మరొకడు లేడండి. మనం వీడి ఫ్రెండ్ వాడి ఫ్రెండ్ ఉంటామే అంటే ఎవడో ఇప్పుడు కొంప ముంచేవాడు, ఎవడో ఫ్రెండ్ కాదు. నిజమైన స్నేహితుడు జీవుడికి నిజమైన ఆత్మబంధువు ఆయన, మిగిలిన వారు దేహ బంధువులు,
భగవంతుడు ఆత్మబద్ధం. ఆయన ఒక్కడే నిజమైన స్నేహితుడు. ఆ అనుబంధాన్ని తెంచుకుని లేని అనుబంధాలు పెంచుకుంటున్నాం. ఇది వచ్చింది బాధ. అనుబంధం తెలుసుకుంటే చాలు, ఇంకా తెంచుకోదు అది. నేను సుహృత్తునని తెలుసుకో, అధిక సుఖద సుహృతు ఇలాంటి చెప్తూ ఉంటే రామచంద్రమూర్తి తత్వం మనస్సుని రంజింపజేయదా? అది మనోహరో, ఆయన మనోహరుడు. అసలు భగవాని సోదరుడికి కూడా అభయమిచ్చాడంటే ఆయన క్రోధం ఉందా అండి? లేదు కదా. పైగా ఒక మాట అంటాడు, సుగ్రీవానికి తెలుసో లేదో నేను విభీషణుడికి శత్రు సోదరుడికి అభయమిస్తావా అని అడుగుతున్నో, ఇప్పుడు రావణుడు వచ్చి శరణు వేడినా అభయమిస్తానయ్యా అన్నాడు. దయ్య చూడండి, ఎంత దయ్య రామచంద్రమూర్తి. తన భార్యను అపహరించి 10 నెలలు బంధించినటువంటి వాడికి ఇప్పుడైనా తప్పు తెలుసుకు క్షమించమని వేడుకుంటే అభయమిస్తానన్నాడంటే రాముడు క్రోధం ఉందా? ఎంత జయించండి స్వామి. అది మనోహరో చిత్తక్రోధో, అదే ఇక్కడ. అయితే మెతకగా మాట్లాడుతున్నాడా? వచ్చాడా మాట మార్చకుండా? అతడు దుర్మార్గంగా వచ్చాడా? వీరబాహు వీరబాహుడు అవుతా విధారణ చీల్చి చెండాడుతాడు. ఇదండి రామచంద్రమూర్తి మొత్తం కథంతో వచ్చిందా లేదా? సుబ్రత సుముఖ సూక్ష్మ సుఘోషృత్ మనోహరో చిత్తక్రోధో వీరబాహు విధారణ. కొన్ని సూచనలు రామావతారం ఎలా చూడాలో చూపిస్తున్నాం. మరొక చోటుకి వెళ్దాం. అర్చిష్మానర్చితో అర్చిత కుంభో విశుద్ధాత్మా విశోధర. ఆ నామం చూడండి, అర్చిష్మాన్ అంటే జ్వాలారూపుడు. అగ్నిహోత్రుడికి అర్చిష్మాన్ అని పేరు. రాముడు అగ్నిస్వరూపుడే, యజ్ఞస్వరూపుడే. ఇది ఒక అర్థం. అర్చిష్మాన్ అంటే జ్వాలట, పూజింపబడే జ్వాలని అర్చిష్మాన్ అంటారు. అందుకని మీరు పూజమంట వెలిగించి అర్చిష్మాన్ అంటే సరిపోలేదు. అగ్నిహోత్రంలో వెలిగే జ్వాలనే అర్చిష్మాన్, వాటిని పూజిస్తున్నాను కనుక అన్నారు ఇక్కడ. రాముడు అలాంటి అగ్నిహోత్రం యజ్ఞస్వరూపుడు. అర్చిష్మాన్ అర్చిత, అందరి చేత అర్చింపబడేవాడు. కుంభ కుండండి, నిండు కుండ పరిపూర్ణుడు అని చెప్పడం. అర్చిష్మాన్ అర్చిత కుంభో విశుద్ధాత్మా, నిర్మలమైన హృదయం కలవాడు. నిర్మలమైన హృదయం కల రాముడిని తలంచుకుంటే మనకేం జరుగుతుంది? విశోధన, మనల్ని ప్యూరిఫై చేస్తాడు రాముడు. ఆయన నామం అన్నా, ఆయన రూపం తలంచుకున్నా, ఆయన కథ పారాయణం చేసినా మనసు శుద్ధమవుతుంది. ఈ అర్చిష్మానర్చిత కుంభో రామకథకు కలగా నువ్వు ఎలా చెప్తావయ్యా అని నన్ను అడగచ్చు. కానీ ఇదే పదం వాల్మీకి సుందరకాండలో హనుమంతుడు రాముణ్ణి వర్ణిస్తూ రాముడు ఎలా ఉంటాడో చెప్తూ అర్చిష్మానర్చితోత్యర్థం అనే పదం వాడతాడండి. సరిగ్గా అక్కడ అర్చిష్మానర్చితోత్యర్థం ఎలా వచ్చింది? అర్చిష్మానర్చిత కుంభ అదే ధ్వజకరుడు. దీన్ని బట్టి రామాయణానికి విష్ణు సహస్రానికి ఉన్న అనుబంధం మనకు తెలుస్తుంది. ఇలా రామావతార మూర్తిని తలంచుకున్నాం, ఆ రామమూర్తికి నమస్కారం చేసుకున్నాం. ఇంకా సర్వభాగీశ్వరేశ్వర వేదో వేదవిద వ్యంగో వేదాంగో వేద వికవి లోకాధ్యక్ష సురాధ్యక్ష ధర్మాధ్యక్ష కృతాకృత. ఇదంతా వేదమూర్తి అయిన నారాయణుడు చెప్తుంది. అంటే హయగ్రీవ అవతారం మొత్తం ఇక్కడ ప్రస్తావన చేయబడుతుంది. అదేవిధంగా కృష్ణావతారం చూద్దాం. అసలు ఆయన ఉంటాడండి విష్ణు శాస్త్రంలో సామాన్యం కాదు. ఈ కృష్ణావతారం దగ్గరికి చూడ చమత్కారం. ఈ అవతారాల్లో చిత్రం ఏంటంటే, అందులో కృష్ణావతారం అనుకున్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, రామావతారంలో రాముడికి ఒకటే పేరు. అయితే ఫలానా వాళ్ళ కొడుకు అని రాఘవ ఇలాంటివేవో పేర్లు వచ్చాయి, కానీ కృష్ణావతారంలో స్వామికి ఎన్నో పేరు. అది గర్గమహాముని కృష్ణ అని పేరు పెట్టి ఎక్కువ పేరు పెట్టేనే కానీ ఒక పేరుగా చాలా ఉన్నాయన్నమాట. ఎన్నున్నా విఘ్నామాలు ఉన్నాయి. అంతేకాదు తర్వాత బోర్డు పనులు చేసి బోర్డు పేర్లు తెచ్చుకుంటాడు. దామోదర గోవింద మురారి కేశవ ఇలాంటి వాసుదేవ ఇలాంటి పేర్లు అన్నీ ఉన్నాయి, ఇంకా వస్తాయి అని చెప్పాడు. అంతే. దీని అర్థం ఏంటి? ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోవాలండి. నామాలన్నీ ఇందులో కనబడతాయి. అయితే విష్ణు సహస్రనామాలకి సోర్స్ ఏమిటి? మొదట్లో వేదాలు. వేదాల నుంచి నామాలు తీసుకున్నప్పుడు మరి కృష్ణుడు నామాలు వేదాలలో ఉన్నాయి అంటే, కృష్ణుడికి ముందు వేదాలు ఉన్నాయి, కృష్ణుడు తర్వాత వేదాలు ఉన్నాయి. ముందే ఉన్నాయి కదా, మరి కృష్ణ మరి వేదాలలో ఉన్నాయి. కృష్ణుడు అవతరించక ముందు లేడా? అవతరించక ముందు వేద వేద్యుడైన పరమాత్మ అవతరిస్తే వేదంలో ఆయన పేర్లు కూడా ఆయన అవతరించేయండి. అది రహస్యం. స్వామి భగవద్గీతలు చెప్తున్నాడు, వేదైస్తే సర్వై అహమేవ వేద్య వేదాంతకృత వేద విదేవత. వేదములన్నిటి చేత చెప్పబడేవాడు నేనే. అందుకే వేదములన్నిటి చేత వేదాంత వేత్తలచే ఆదిని నెరుగదగిన ఆ దేవుడను అని ఆనతిచ్చ కృష్ణుడు అర్జునునితో వినియాతని భజించు వివేకమా అన్నారు రణమాచార్య వారు. వేదములన్నిటి చేత ప్రతిపాదింపబడే పరమాత్మ అయిన నారాయణుడే కృష్ణుడే అవతరించాడు. అప్పుడు ఆయన అవతరించి ఆ పేర్లు కూడా అవతరించేట. ఇక్కడ పట్టుకోవాలండి. కృష్ణావతారం అనుకున్న ప్రత్యేకత ఏమిటి అంటే, ఆయనకు వచ్చిన పేర్లన్నీ
లీల పరంగా ఒక అర్థం ఉంటుంది, వేద పరంగా మరొక అర్థం ఉంటుంది. ఇది తెలుసుకోవాలి, అవతారాల్లో కనుక్కోవలసిన ఒక రహస్యం ఇది. లీల పరంగా ఒక అర్థం, వేద పరంగా మరొక అర్థం. వేద పరంగా ఉన్నది పెర్మనెంట్ అర్థం, లీల పరంగా ఉన్నది ఆ కాలంలో చేసిన అర్థం. ఇప్పుడు మనం ఏ అర్థం తెలుసుకోవాలి? రెండు తెలుసుకోవాలి. లీలార్థము తెలియాలి, పరమార్థము తెలియాలి. ఆ రెండు ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు చూద్దాం, కృష్ణనామాలు ఎక్కడెక్కడ ఉన్నాయో కొంచెం పెడదాం. కృష్ణ ఆ నామం రెండు మూడు చోట్ల వస్తుంది. నిన్న మన వరాహస్వామి దగ్గర కూడా కృష్ణనామం వచ్చింది. అంతేకాదు అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహిత ప్రదన అగ్రాహ్య దొరకట్ట, పట్టుకుందాం అంటే దొరకట్ట, పట్టు చిట్టు పట్టుబట్టండి. చిక్కడు కృతుముల వ్రతముల చిక్కడు దానముల సౌచశీల తపములన్ చిక్కడు తిని భక్తికి చిక్కిన క్రియ అచ్యుతుండు అంటున్నారు ప్రహ్లాదులు గారు భాగవతంలో. దొరకడయ్యా, అహంకారానికి దొరకడు. నేను జపం చేశాను, నేను ఉపనిషత్తు చదివాను, దొరకట్ట. ఆహం వచ్చిందిగా, దొరకడు. యశోదమ్మే ఒక్కసారి దిప్పితే మళ్ళీ పట్టుకోవడానికి ఎంత అవస్థపడిందండి అతన్ని. దొరకలే, ఆఖరి కష్టపడుతుంది. దొరికే వరకు పరిగెడతానని కష్టపడుతుందని జాలిపడి దొరికెట్ట. మనం విసుగు లేకుండా వెతికితే జాలితో దొరుకుతా, జాలిపడి జాలి తెలుసుకుని కరుణించి దొరుకుతాడు పరమాత్మ. దొరికాడు, కాలయవండు పట్టుకోవాలని ప్రయత్నించాడు స్వామిని, దొరకలే. ఆఖరి గుహలోకి అంతా దానిపై ముచ్చుకుని దొరికితే తగలబెట్టించాడు. ఎందుకంటే నా చేతిలో తగలడే యోగం లేదయ్యా నీకు బాబు అని చెప్పాడు. ఇక్కడ పట్టుకోలేపాడు, దొరకడండి, అహంకారానికి దొరకడు. అగ్రాహ్య శాశ్వత, ఒకప్పుడు అవతరించి తర్వాత లేడనుకో, కృష్ణుడు శాశ్వతుడు. కృష్ణ ఎంత గొప్ప నామం అండి. కృష్ణనామం కోటి విష్ణునామాలతో సమానము అంటాడు గర్గ మహాముడు. సామాన్యం కాదు కృష్ణ, అంత గొప్ప నామం. కృష్ణుడంటే నల్లగా ఉన్నాడు, అందుకే కృష్ణుడు. కృష్ణం నవఘనశ్యామం, నీలమేఘ ఛాయతో ఉన్నాడు కనుక కృష్ణ. ఇది ఒక వ్యవహారం అంతే, ఇది వ్యవహారార్థం, లీలార్థం. నల్లనివాడు కానీ, అందుకే నల్లనివాడు పద్మనయనమ్ముల వాడు అన్నారు గోపికలు. నల్లనివాడు, ఇది లీల. కానీ కృష్ణ శబ్దం ఎందుకు మంత్రమైందో చూద్దాం. ఇప్పుడు కృష్ణాయ నమః, ఒక నామానికి అర్థ వివేచన చేస్తే అది మంత్రసిద్ధి చేసిన ఫలితం వస్తుందిట. మూడు రోజులు ఎన్ని విష్ణునామాలు మనం వివేచన చేసాం, పారాయణ చేస్తాం, దాని సిద్ధిని మనం పొందామని భావన తెచ్చుకుంటే చాలు. ధన్యులం మూడు రోజులు చెప్తూ నేను వింటూ మీరు. కృష్ణనామానికి అర్థం చెప్తున్నాడు. కృష్ణ అనే శబ్దాన్ని మంత్రశాస్త్రపరంగా అర్థం చెప్తాం. కృషి భూవాచకో శబ్ద నశ్చ నిర్వృతి వాచక అన్నాడు. కృష్ అనే మాటకి ఉండుట అని అర్థం. భూ సత్తాయా ఉండుట, ఎగ్జిస్టెన్స్ అని అర్థం, ఎవర్ ఎగ్జిస్టెన్స్. కానీ కృష్ అనే మాటకు అర్థం సత్, ఎప్పుడు ఉండే తత్వము. అందుకే శాశ్వత ఉంది. అర్థం ఎలా చేసుకోవాలి చెప్తున్నాడండి. లీడ్ ఎలా ఇస్తున్నాడు చెప్తున్నా, అగ్రాహ్య శాశ్వత అది సత్. నా అణ వచ్చింది కదా, అణ అనే శబ్దము నిర్వృతి వాచక ఆనందాన్ని తెలియజేస్తుంది. కానీ కృష్ అంటే సత్, నా అంటే ఆనందం. ఏ ఆనందం? జడానందం బ్రహ్మానందం కాదు, చిరానందం. కనుక నా అంటే చిదానందం, కృష్ణ అంటే సత్. కృష్ణ కలపండి ఇప్పుడు, సత్ చిదానందం కలిపితే సచ్చిదానందం, సచ్చిదానందని కృష్ణుడు. ఇది తెలుసుకోవాల్సింది. కానీ కృష్ణ అంటే సచ్చిదానంద రూప. ఇది ఇప్పుడు అవతారానికి సంబంధించిన, స్వామికి సంబంధించిన, నారాయణకి సంబంధించిన తత్వత సచ్చిదానందమూర్తి అవతరించి ఆ పేరు పెట్టించుకున్నాడు. కనుక పరిపూర్ణమైన పరబ్రహ్మతత్వమే చెప్తుంది కృష్ణతత్వంలో. అలాగే దామోదర కృష్ణనామం ఇది, దామోదర ఆ నామం కూడా ఉంది మనకి. దామోదరుడు అంటే ముందు లీలాపరంగా చూద్దాం. లీలాపరంగా అమ్మ తాడుతో ఆయన పొట్ట కట్టేసింది కండి. దామోదర లీల అద్భుతమైన లీల చూపిస్తాడు. అమ్మ ఒళ్ళు పరమాత్మ కూర్చున్నాడు, అంతవరకు స్తన్యపానం చేస్తే యశోదాదేవి ఒళ్ళు ఇంట్లో ఒక పొయ్యిలో పాలు పొంగుతుందని చెప్పి కృష్ణుడు దించింది తల్లి. దించి లోపలికి వెళ్ళి చూసుకొచ్చేటప్పటికల్లా నాకు ఒళ్ళో కూర్చోబెట్టుకుని మళ్ళీ దించేస్తావా ఉండి చెప్తాడని అక్కడ కొండలన్నీ పగలబెట్టి పారిపెట్టాడు. తర్వాత తల్లి వెతుక్కుంటూ ఆయన కోసం చూసి దొరికాడు. దొరికితే ఉండ్రాని పని చెప్తాను అందుట, వెంటనే పరిగెత్తాడు. పరిగెడితే పట్టుకోలేకపోయిందండి, పట్టుకోలేక పరిగెడుతూ పరిగెడుతూ ఆఖరికి అమ్మ అలిసిపోతుందని చూసి ఆగిపోయింట. అప్పుడు ఆవిడ పట్టుకుని దొరికేవారు ఆయన, నిజమే ఈవిడ పట్టుకోలేదు ఆయన దొరికాడు. అప్పుడు ఉండి నీ పని చెప్తానని తాడుతో కట్టాలని ప్రయత్నించింది. తజ్జనని లోగి టంగల రజ్జు పరంపరల నెల్ల క్రమ్మరం సుతుగట్టన్ బొజ్జ తిరిగి రాదయ్యే జగజ్జాలములున్న బొజ్జ కట్టన్ వసమే. జగజ్జాలములున్న బొజ్జ దాన్ని కట్టాలని ప్రయత్నిస్తోందిట. అది పైగా తజ్జనని లోగిటంగల రజ్జు పరంపరల నెల్ల, ఇంట్లో నన్ని తాళ్ళు తెచ్చింది రండి. ఇదంతా సింబాలిజం అండి. ఆలోచిస్తే కథ జరగలేదని కాదు, లీలలో పరమార్థం ఉంటుంది. పరమార్థ దృష్టి లేకుండా లీల చదువుతారు కొందరు. కొందరు అసలు ఆ లీలకే అర్థం లేదంటారు, ఇద్దరు మూర్ఖులే.
లీల వింటూ ఆనందించారా సంతోషం, లేదా లీలలో పరమార్థమైన తెలుసుకోండి. మొత్తానికి అన్ని తాళ్ళు తీసుకొచ్చేద్దరు, ఇంట్లో తాళ్ళు, ఇంకా ఇంట్లో తాళ్ళు లేవని తెలుసుకున్నాడు సార్. ఒక తాడు చుట్టింది, రెండు అంగుళాల కడమబడియే అన్నాడు. ఇక్కడ మరొక తాడు తెచ్చిందని చుట్టి మళ్ళీ చుట్టిందిట, మళ్ళీ రెండు అంగుళాలు కడమబడియే. ఇలా ఉన్న తాళ్ళన్నీ తెచ్చేసే, ఎప్పుడు రెండు అంగుళాలే. ఆవిడ అలిసిపోతుంది, ఎంత కాన్సన్ట్రేటెడ్ గా కట్టాలని ట్రై చేస్తుంటే వడల చెమటల్లకే ఉత్తరీయము జార వీడియున్న తురుము విరుడు రాలా కట్టరాని తన్ను కట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ గురించే. ఏం పద్యాలండి ఇలాంటి తెలుగు పద్యాలు ఉన్న భాషలో, ఇంత అద్భుతమైన పద్యాలు రాయబడిన భాషలో పుట్టడం ఒక అదృష్టం, తెలుసుకోకుండా బతకడం దురదృష్టం. అంత అద్భుతం, ఈయన కట్టేద్దామని చింత కట్టుకుందిట, అందుకు చూసేట దయ్యం, దయ్యతో చూశాడు. అప్పుడు సర్లే కానీ అన్నట్టు అప్పుడు కట్టలేదు, అప్పుడు ఉండిపోయి చెప్తానని రోడ్డుకి తీసుకెళ్లి కట్టేసింది కదా కథ. అలా తాడు చేత ఉదరము బంధింపబడి, దామం అనగా తాడు, దామము చేత బంధింపబడిన ఉదరము గలవాడు కనుక దామోదరుడు అన్నారు. ఇక్కడ ఇది అర్థం, లీలార్థం. ఇందులో ఉన్న పరమార్థం ఒక్కసారి ఆలోచిద్దాం. ఈ రహస్యం పట్టుకున్నారు సుఖులు, లీలాసుకులు వారి. ఎంత గొప్పగా చెప్పాడంటే, వయమిమము పదే శ్రయాద్రియధ్వం నిగమవనేషు నితాంతచార ఖిన్నా విచరిత భవనేషు వల్లవీనా ఉపనిషదర్థం ఉలూకలే నిబద్ధం. ఎంత గొప్పగా చెప్పాడండి, ఉపనిషదర్థం ఉలూకలే నిబద్ధం. ఉలూకలు అంటే రోటి, ఉపనిషదర్థం రోటికి కట్టబడిందయ్యా అన్నాడు. ఇక్కడ ఈ సూచన పట్టుకుంటే అర్థమైపోతుంది. యశోదమ్మ భక్తికి సంకేతం, ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు కృష్ణుడిని, మొత్తం ఆలోచించింది. యోగ శాస్త్రం ఉంది కథలో, అందుకే ఎప్పుడు పురాణ కథలను తక్కువగా చూడొద్దు. అందులో యోగం ఉపనిషత్తు అన్నీ ఉంటాయి, తెలియాలి. అన్ని తెలుసుకోలేం కనుక ఇదేనా చదివి ధరించడా బాబు అన్నాడు వ్యాసుడు. మన అతి తెలివి వాళ్ళం, అది వచ్చింది బాధ. తెలివి ఉంటే పర్వాలేదు, అతి తెలివి ప్రమాదం అంట. అతి తెలివి అంటే తెలివిని దాటిపోతే అని అర్థం, అది అజ్ఞానం. ఎంత గొప్ప విషయం చూడండి, ఇక్కడ ఒళ్ళో కూర్చోబెట్టుకున్నది, ఇంట్లో పొయ్యి మీద పాలు వాసన వస్తే దించేసింది. కానీ ఇది గొప్ప మాట చెప్పాడు. ఎందుకంటే యమనీయమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని ఉంది. ఈ సమాధి స్థితిలో భగవంతుడిని ధ్యానిస్తూ ఉంటాంట, కానీ ఒక్కొక్కప్పుడు ఈ సమాధిలో లౌకికమైన విషయాలు తగ్గలగానే దిక్కు దిగిపోతుంటాంట. దాన్ని సవికల్ప సమాధి అంటారు. దిగకుండా కూర్చోగలిగితే నిర్వికల్ప సమాధి అంటారు. ఇక్కడ ఇది తెలిస్తే ఇది అర్థమవుతుంది. పతంజలి యోగ సూత్రాలన్నీ ఇందులో ఉన్నాయి. ఎంతో కష్టపడి ఉళ్ళో పెట్టుకుంది పరమాత్మని, ఎన్ని జన్మల తపస్సుతో ఒళ్ళు కూర్చోబెట్టగలిగేసి ఆఖరికి ఇంట్లో పొయ్యి మీద పాలు వాసన దించేసింది. మనము వస్తే ఒక్క లౌకిక వాసన ఏదో వస్తుంది, భగవంతుడు దించేస్తాం. ఒక్కసారి దించామా మళ్ళీ పట్టుకోవడం కష్టం. అది ఇక్కడ పట్టుకోవడానికి పరిగెత్తింది. పట్టుకోవడాన్ని యోగ భాషలో ధారణ అంటారు. ఇక్కడ తెలుసుకోండి, అది పట్టుకునే ప్రయత్నం. ఆ తర్వాత కట్టే ప్రయత్నం, దీనికి ధ్యానం అంటారు. భగవంతుడు మనలో నిలబడడానికి చేయాల్సిన పని ఏమిటంటే అంటే ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ కట్టన్నాడు. ఇది తెలుసుకోవాల్సింది. ఇంట్లో తాళ్ళు, మనకి ఇంట్లో చాలా తాళ్ళు ఉన్నాయి. కొంతమంది బస్సులో సీట్ కోసం రుమాళ్ళు వేసేవారు గుర్తుందా, అలాగే మన బోర్డు తాళ్ళు వేసాం. ఇక్కడ తాడు అనే దానికి సంస్కృతం చెప్తే మీరే చెప్పగలరు, నేను చెప్పగలరు. భాష బోర్డు భాష అవునా లేదా? కొంతమంది పాపం ఏదో పాసం అక్కడ కట్టుకుని ఇక్కడికి వస్తారు, ఆఫ్టర్ 9 తర్వాత ఆ పాసం లాగుతుంది, పరిగెత్తక తప్పదు. కానీ ఎన్ని భాషలో మనకి చూడండి, చూడాలి. కానీ బోర్డు తాళ్ళు నడుపుతున్నాయి తోలు బొమ్మల్ని. అనేక భాషలు అంటే రిలేషన్స్ అంతే కదండి. మా ఆవిడ చూడాలండి, మా ఆయన చూడాలండి, మా పిల్లల్ని చూడాలి. ఇవే తాళ్ళు. భగవంతుడికి ఎప్పుడో పోయి తాళ్ళు ఎక్కువైపోయి ఇవన్నీ కూడా. అందుకే నీ ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ తీ అంటే అర్థం ప్రపంచంలో నువ్వు వేసుకున్న పాసుపులన్నీ తీసి ఒక్కటి చెయ్యి. త్వమేవ మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిడంతమేవ త్వమేవ సర్వం మమ దేవుడదేవ. ఈ శ్లోకం మనము చదువుతాం, ఎందుకంటే గొల్లపూడి వీరాస్వామి అంటే సన్స్ పుస్తకంలో దొరికింది, గీత ప్రతిపూర్వకం దొరికింది. కానీ ఫీలింగ్ లేదు, వాడు రాస్తే మన తెలుగు మనకు రాలేదు. ఇది వచ్చింది బాధ. ఈ అన్ని తోళ్ళు కనుక ఒకటి చెయ్యవయ్యా, అప్పుడు ఆ రెండు అంగుళాలు పోతాయి. రెండు అంగుళాలు అంటే అహంకారం మమకారం అంట. ఆ రెండు అంగుళాలు పోవాలంటే అన్నీ నీవే పట్టుకో, రెండు అంగుళాలు పోయే. ఈ రెండు అంగుళాలు ఉన్నంతకాలం దొరకడాయినా, కనుక ఉన్నవన్నీ కట్టేశాక దయతో దొరికాడు. ఇది ధ్యానం. ఎప్పుడైతే బంధింపబడ్డాడో స్వామి ఏం చేశారంటే, తాను బంధింపబడి నలకూబల మణిగ్రీవుల బంధనాన్ని పోగొట్టాట. చూసారా ఎంత దయామయుడు, బంధనం పోగొట్టడం కోసం తాను బంధింపబడి వచ్చాడు. దేనికి బంధింపబడతాడు? భక్తికి బంధింపబడతాడు. అది యశోదమ్మ పొరపాటును దించినా శ్రమించి పరిగెత్తుకు వెళ్ళి పట్టుకుని కట్టుకుందండి. ఇది ఇక్కడ
అందుకే ఏదో ఒకసారి పరమాత్మను నువ్వు వదిలినా మళ్ళీ శ్రమించి పట్టుకో అనేది ఈ కథలో దగ్గర సంకేతం. అందుకు దామముల చేత దామముచ్చే బంధింపబడిన ఉదరము కలవాడు దామోదరుడు. ఇది లీలార్థం. మరి పరమార్థము చూడండి, అది దామములు అంటే లోకములు అనర్థం, ఉదరము అంటే లోపలి భాగం. సర్వలోకములు ఎవడిలో ఉన్నాయో ఆయన దామోదరుడు. ఇది విశ్వరూపం. ఇది చూడండి ఇక్కడ. అదే గోవింద మరొక నామం. గోవిందనామం ఎన్ని మార్లు వస్తుందో. అసలు గోవిందనామాన్ని మించిన నామం ఉందా? గోవింద గోవింద ఎంత గొప్ప నామం అది. భజ గోవిందం భజ గోవిందం. అక్కడ తలర బతుక్కి పనికి పాలన లాజిక్తో పాడిపోతే వెతుకన్నాడు ఎవరు? శంకర భగవత్పాదా లేదా భజ గోవింద. ఆయన గోవిందనామం ఎంత ఇష్టం అంటే, సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశం గోష్ఠ ప్రాంగణ రింగణ లోలమనాయాసం భువనాయాసం గోభిర్ నిగదిత గోవింద స్ఫుట నామానం బహునామానం చింతామణి మహిమానం ప్రణమత గోవిందం పరమానందం. శంకర భగవత్పాదులు ఎంత ఆనందంగా గోవింద నామాన్ని అన్నారండి. శాస్త్రమే చెప్తోంది, గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం. గోవిందరామమే స్నానం, గోవిందరామమే జపం. ఏమిటయ్యో గోవింద, ఎంత గొప్ప విషయము. ఇంద్రుడు పట్టాభిషేకం చేసేట కృష్ణ పరమాత్మ గోవర్ధన గారి ఉద్ధరించిన తర్వాత అప్పుడు గోవింద అని పట్టాభిషేకం చేసేట. స్వర్గంలో ఉన్న కామధేనువులను తీసుకొచ్చి కూడా కృష్ణుడికి అప్పగించాడు. సమస్త గోవులకి నువ్వే పాలపడవి గోపాల అని అన్నాడు. ఈ గోపాల గోవింద ఎందుకు అయ్యాడు? కృష్ణావతారంలో గోవులతో అడిగట. ఇది అర్థం. అంతకు ముందు పరమార్థం వెళ్ళాలి. గోవులు అనగా ఎన్నో చెప్తున్నాడు చూడండి. గోవులు అనగా వేదవాక్యాలు. ఆవుల మంద ఉంది అంటే నడిపేవాడకుడున్నాడని అర్థం, అవునా లేదా? అలాగే వేదవాక్యములు గోవుల మందలైతే ఆయన వేదమూర్తి అయిన ఓంకార రూపుడే ఆ వేద మంత్రములు నడుపుతున్నాడు. నడపడమే కాదు, వాటి ద్వారా లోకాన్ని రక్షిస్తున్నాడు, వాటిని రక్షిస్తున్నాడు. కానీ గోవులను నడిపేవాడు, గోవుల్ని రక్షించేవాడు. రెండు అర్థాలు గోవింద శబ్దానికి. ఇప్పుడు గోవులు అనే దానికి వేదంలో చెప్పిన అర్థాలు తేవాలి. గోవులు అంటే వేదంలో అర్థములు గోభి రశ్మిభి గోభిర్ వేదవాక్యై మంత్రై అని అర్థంట. గోవులు అంటే కిరణములు. ఇప్పుడు కిరణాలన్నీ ఆవుల మందలా ఉంటే ఇన్ని కిరణాలు పంపిస్తున్న సూర్య నారాయణుడే గోవిందుడే. ఒక్కసారి అలా చూస్తే మన సూర్యమండలంలో నారాయణుడు గోవిందుడే. ఇది ఎప్పుడు ఉన్నదేగా? అలాగే వేదవాక్యం నడుపుతున్నట్ట. మనం బోర్డు మాట్లాడతాం ఎన్నో ఆవుల మందలు, మాటలు పలుకుతున్నాం, మాటలన్నీ మందలే ఆవులే. కానీ ఇన్ని ఆవుల్ని నడపడానికి లోపల ఈ వాక్కులన్నింటి నడిపే ప్రాణరూపంతో, ప్రాణం అనే చర్ణాకోలతో, మాటలనే గోవుల్ని నడుపుతూ ఆత్మ అనే గోవిందుడిని హృదయంలోనే ఉన్నాడయ్యా అని తెలుసుకుంటే గోవిందుడు గోపాలకుడు. ఇప్పుడు ఎన్ని అర్థాలు వచ్చాయి. కానీ వేదవాక్యం అంటే వేద ధర్మాన్ని కాపాడుతాడు కనుక గోవిందుడు. సూర్యరూపంతో ఉంటూ కిరణాల ద్వారా మనల్ని రక్షిస్తున్నాడు కనుక సూర్యరూపంలో ఉన్న ఆ పరమాత్మయ్యే గాయత్రీ మంత్ర వేద్యుడు, ఆదిత్య మండలాంతర్వర్తి అయినటువంటి పరమాత్మే గోవింద. ఇంత గొప్ప అర్థం ఉంది. ఇక గోవింద అన్నప్పుడు ఇన్ని భావాలతో కానీ జపం చేసామనుకోండి సిద్ధి ఎక్కువగా వస్తుంది. ఉరుకునే అన్నదాని కంటే బలం పెరుగుతుంది. ఇది గోవింద శబ్దానికి. అదే గోవులు అంటే మరొకటి ఇంద్రియాలు ప్రాణాలు. ఇవి ఆవుల మందల్లాగా ఉన్నాయి బోర్డు. కానీ ఆవుల మందలన్నింటినీ అంటే ప్రాణములు ఇంద్రియములు అనే ఆవుల్ని నడుపుతూ మన లోపల ఆత్మ అనేవాడు ఉన్నాడయ్యా, వాడే గోవిందుడు. ఇది అర్థం. కానీ గోవింద శబ్దానికి ఇన్ని అర్థాలు ఉన్నాయి కనుకనే గోవింద గొప్ప మంత్రమైంది. నిన్న కూడా ఒక అర్థం చెప్పుకున్నాం గోవింద శబ్దానికి. ఎవరైనా చెప్తారా? భూమిని రక్షించిన వరాహస్వామిని కూడా గోవింద అంటారు. నేను గోవుకి మరొక అర్థం భూమి. ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఎందుకంటే ఇన్నిటికీ అనుబంధం పరమాత్మ కనుక గోవింద అనే శబ్దం ఇంత విస్తృత అర్థం కలిగినది. అందుకే గోవిందనామం అంటే అంత ఇష్టం శంకర భగవత్పాద వారికి. గోభిర్ నిగదిత గోవింద స్ఫుట నామానం. గోభిర్ నిగదిత గోవిలతో చెప్పబడిన గోవిందనామంట. అంత గొప్పవాడ. పట్టాభిషేకం చేసినప్పుడు కామధేనువులు కృష్ణుడిని గోవిందాన్ని స్తుతించేటండి గోవర్ధన గారి ధరించాక. కానీ గోవులచే చెప్పబడిన గోవిందనామం అన్నారు. అదొక అర్థం. గోవులచే చెప్పబడిన గోవిందనామం అంటే వేదవాక్యముల యందు చెప్పబడింది గోవిందనామం. అదే వ్యాసుల వారు మనకి ఇక్కడ ఇచ్చారు. అది గోవిందనామం బహుమానులు వస్తుంది విష్ణు శాస్త్రనామంలో. అది గోవింద దామోదర కృష్ణ ఇప్పటి వరకు వచ్చాం కదా. మరొకటి చూడండి, దేవకీసుత. ఇంచుమించు ఎవరికి వచ్చాం కదా దేవకీసుత. దేవకీసుతులు అంటే దేవకీనందన స్రష్ట క్షితీశ. దేవకీనందన దేవకీదేవి కొడుకు. కొని ఇక్కడైనా కనీసం కృష్ణావతారం తర్వాతే వచ్చింది కదా, ముందు లేదు వేదాల్లో చెప్పండి అని అంటాము. దేవకీదేవి కొడుకు కదండి. దేవకీదేవి కొడుకు అంటే కృష్ణుడే అవ్వాలి. పరమాత్మ ఎలా అవుతాడు? ఇక్కడ మళ్ళీ రహస్యం. వేద మంత్రముల్లో దేవకీ శబ్దం ఉంది. ఒకవేళ లేకపోతే ఆవిడగా పేరేలా పెట్టారు. ఎవరికి శ్రీనివాసుని పేరు పెట్టాడంటే ఇక్కడ నుంచి మొదలైందని కాదు, అక్కడ ఆల్రెడీ ఉన్నాడు కనుక పేరు పెట్టారు. ఇక్కడ
అలాగే దేవకి అంటే అర్థం ఏంటంటే దేవకి, దేవ అంటే తేజస్సు, తేజస్సుకి మూల కారణమైన దేవకి. ఈ దేవకి అంటే అదితి దేవి అని అర్థం అంట. దేవకీ నందన అంటే అదితి దేవి పుత్రుడు అంటే ఆదిత్యుడు, ఆదిత్య రూపుడైనటువంటి వాడు. ఇది ఒక అర్థం. అదితి అంటే ఏమిటయ్యా అంటే ఆకాశం. ఇది అర్థం చేసుకోండి. ఆకాశానికి అదితి అని పేరు. వేద పరిభాష వేరు, వేదిక టెర్మినాలజీ వేరు. వేద విజ్ఞానం పేరులో అదితి అంటే ఆకాశము. ఎందుకంటే అదితి అంటే ముక్కలు చేయడానికి వీలు లేనిది అని అర్థం అంట. దితి అంటే ఛేదించేది, అదితి అంటే ఛేదించలేనిది. ఆకాశాన్ని ఎవరైనా ముక్కలు చేయగలరా? పైగా ఆకాశం అంటే శూన్యం కాదని నిన్న చెప్పుకున్నా. ఫుల్ ఆఫ్ ఎనర్జీ, ఎనర్జీని ఎవడు ముక్కలు చేయలేడు. అలాంటి అదితి అయిన అనంత ఆకాశంలో ఉద్భవించిన తేజస్సు రూపమే ఆదిత్యుడు. ఇది తెలుసుకోవాల్సింది. ఆదిత్య రూపుణ్ణి దేవకీ నందన అని అంటారు ఇక్కడ. ఇది తెలుసుకోవాల్సింది. అలాగే దేవకి అంటే మరొక అర్థం చెప్తుంది వేదమే. ఏంటంటే ప్రపంచాన్ని నడిపే దివ్యశక్తి దేవకి. ఆ దేవకిని మాయాశక్తితో నందన ఆనందిస్తూ ఆడుకునేవట. మాయాశక్తితో ప్రపంచపు ఆట సాగించేవాడు దేవకి. చూడండి ఎంత అర్థం. అంటే దేవకీ పుత్రుడు కాదనమాట అంటే పాపం అన్నమాట. ఇది అనుకో అది అనుకో, ఇది లీలార్థం అది పరమార్థం. చూసారు ఎంత అద్భుతమో విష్ణు శాస్త్రం. దేవకీ నందన స్రష్ట. మొదట కృష్ణుడు దేవకీ పుత్రుడు అంటే ఒక రూపం తాగిపోయాం. దేవకీ నందన అంటే ఒక కాస్మోస్ లో గెలిపింది మన యొక్క జ్ఞానం. చూడండి గొప్ప విషయం. దేవకీ నందన స్రష్ట. ఇక వాసుదేవ ఇది కూడా తేల్చేద్దాం. వాసుదేవుడు అంటే వసుదేవుడు కొడుకు కదా. కానీ మీరు చిత్రంగా చూస్తే స్వయంభూ మన్వంతరంలో ధ్రువ చరిత్ర జరిగింది. కృష్ణ చరిత్ర వైవస్వత మన్వంతరంలో జరిగింది. వైవస్వత మన్వంతరం ఏడవ మన్వంతరం, స్వయంభూ మన్వంతరం మొదటి మన్వంతరం. ఆ ధ్రువునికి నారదుల వారు వాసుదేవ మంత్రం ఉపదేశించారు కదా. అప్పుడు అంటే అందుకే ఈ నామ అక్కడ ఎలా పెట్టారండి అని అడిగారు. వాసుదేవుడు అంటే వసుదేవుడు కొడుకు అని ధ్రువుడికి ఎలా వచ్చింది అంటే అది తెలుసుకోవాల్సింది. వేదమనందే అని వాసుదేవుడిని పేరున్నది అన్నాడు. అక్కడ అర్థం వేరు, ఆ అర్థాన్ని ఇక్కడ మళ్ళీ తీసుకొచ్చాడు. చూడండి ఎంత అందంగా దింపాడు ఒక్కొక్కటి కృష్ణ పరమాత్మ. అక్కడ వేదంలో ఒక అర్థంతో వారబడిన నామాన్ని ఇక్కడ లీలతో మరొక అర్థంలో ఇచ్చాడు. నేను ఎలా ధరించి పలికినా కరెక్టింగ్ దాంతో అయిపోతుంది అది తెలుసుకోండి. ఇక్కడ వాసుదేవ అనే మాటకు అర్థం చెప్తున్నాడు. చూడండి అద్భుతం. వాసు వాసనాద్వాసుదేవస్య వాసిదంతే జగత్రియం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తు. అక్కడ అర్థం చెప్పాడు. పెద్ద ఆలోచించక్కర్లేదు, ఆలోచించగనక అర్థం కాలేదు. అక్కడ ఏం చెప్పాడు ఆలోచించట్లేదు. ఏం చెప్తున్నాడు? వాసనాద్వాసుదేవస్య. వాసన అంటే తెలుసా ఏమిటి? వాసన అంటే స్మెల్ కదా. కానీ స్మెల్కి గంధం అని పేరండి. మరి గంధం అంటే మరి వాసన ఎందుకంటారంటే గంధం ఒక చోట కూర్చోదు స్టాగ్నెంట్గా, అది అన్ని చోట వసిస్తుంది. అంటే అన్ని చోట్ల వ్యాపించిపోయి ఉంటుంది కనుక దానికి వాసన అని పేరు. కనుక వాసన అంటే వసించువాడు అని అర్థం. వసించుట, నీ వసించుట అంటాం కదా. వసించుట అంటే ఉండుట, ఇది కూడా ఎగ్జిస్టెన్స్. వాసు అంటే ఎవర్ ఎగ్జిస్టెన్స్, ఇది అర్థం. ఎప్పుడు అన్ని చోట్ల ఎక్కడ ఉండేవాడు కనుక వాసు ఉండేవాడు. ఉంటూ ఏం చేస్తున్నాడు? దేవ. దేవ అంటే స్వయం ప్రకాశమూర్తి. ఏకో దేవ సర్వభూతేషు గూఢ. ఉపనిషత్తు చెప్తోందండి, సర్వ ప్రాణికొట్లలో రహస్యముగా ప్రకాశించే చైతన్యం. చైతన్యం చిత్, ఇదంతా జడమేనండి, లోపలుంది చిత్. ఆ చిత్తే దేవ ప్రకాశం. దేవ అంటే ప్రకాశ స్వరూప, ఇది అర్థం. స్వయం ప్రకాశ స్వరూప. కనుక కేవలం మనలో వసించి ఉండడమే కాదు, చైతన్యంగా ప్రకాశిస్తున్నాడు. కనుకనే దేవ అంటే చిత్, వాసు అంటే సత్. రెండు కలపండి, సత్ చిత్తే వాసుదేవ. ఇది అర్థం అండి. ఇప్పుడు చెప్పండి వాసుదేవ, ఇది విషయం. అలా వాసుదేవ అందరిలో ఉండి ప్రకాశించే చైతన్య స్వరూపము. నాలుగు అక్షరాల మహామంత్రం వాసుదేవ. అది వసుదేవుడు కొడుకుగా పుట్టినప్పుడు మిగిలిన వాళ్ళకి వసుదేవుడు కొడుకు, యోగులకి వాసుదేవుడు. ఇది రహస్యం. ఇంకొక మాట కేశవ. కేశవ అంటే నన్ను ఒక అర్థం చెప్పుకున్నా. ఏమిటని? కిరణములు కలిగిన వాడు అదొకటి అర్థం. కేశ రస్మయ బ్రహ్మ విష్ణు శివాత్మకుడు, రెండు అర్థాలు చెప్పుకున్నాం. మూడవ అర్థం చూద్దాం. కేశవ అంటే కేశవ కేశ కేశి హరి అక్కడ వచ్చింది. కేశి అనే రాక్షసుడిని సంహరించాడు కృష్ణ పరమాత్మ. కంసుడు పంపినటువంటి కేశి అనే రాక్షసుడు గుర్రపు రూపంలో వస్తే నోటిలో చెయ్యి పెట్టి తిప్పిట పెట్టండి. కేశి అనే రాక్షసుడిని సంహరించినందుకు కేశవుడు అని లీలలో అర్థం. పరమార్థం నిన్ననే చెప్పుకున్నాం. ఇలాగా కృష్ణనామాలన్నీ వెతుక్కోవచ్చు మీరు దీంట్లో. వెతికి దానికి లీలార్థం పరమార్థం చెప్తే వేదముల్లో విష్ణుపరంగా వాడబడ్డవి అవతరించినప్పుడు అవన్నీ ఇంకోలా చూపించాడు కృష్ణుడు. అది కృష్ణావతారం
ఉపనిషత్తుల్ని నేల మీద దింపి చూపించిన అవతారం అంటారు శంకర భగవత్పాదులు వారు సామాన్యులు కాదు. అందుకు ఒక్కొక్క లీలని మనం జాగ్రత్తగా చూస్తే ఒక్కొక్క ఉపనిషత్తు అండి. ఇద్దరు చూపించారు ఆ రహస్యాన్ని, ఒక శంకర భగవత్పాదుల వారు, రెండు నారాయణ తీర్థుల వారు. అని యతీశ్వరుడు మర్చిపోవద్దు. మనం అనుకుంటాం నాలుగు వేదాంతాలు చదివితే ఇక పూజలు అక్కర్లేదు, పురస్కారాలు అక్కర్లేదు, అందరూ పై మార్గానికి వెళ్ళిపోయామండి. వీళ్ళంత మూర్ఖత్వం ప్రమాదం మరొకరు లేరండి ప్రపంచంలో గుర్తుపెట్టడం. ఎందుకంటే వీళ్ళు బద్ధకానికి వాడుకుంటున్నారు అది. అయ్యి అది ఉపనిషత్తులు ఎప్పుడు తత్వం అండి, అదంతా సగటం కాదు. ఇది కూడా అర్థమైతే ఇది కూడా అర్థమైంది. చాలా ప్రమాదకారులు వీళ్ళు. కానీ పరమ నిర్గుణ తత్వాన్ని ప్రతిపాదించిన శంకర భగవత్పాదుల వారే అస్మాకం కులదైవతం యదుమణి అని ప్రబోధ సుధాకర్ అనే గ్రంథం రచించారు మహానుభావుడు. కృష్ణుడు అంటే ఆయనకు చాలా ఇష్టం. అంతెందుకు నారాయణ తీర్థులు వారు, ఆయన యతీశ్వరుడు సామాన్యుడు కాడు. ఆయన ఒక్కొక్క లీలలో ఒక్కొక్క ఉపనిషత్తు దర్శించారండి. బృహదారణ్యకాన్ని చూపిస్తారు కృష్ణ పరమాత్మ బ్రహ్మదేవుడికి బుద్ధి చెప్పిన లీలలో. రాసలీలలో ఛాందోగ్య ఉపనిషత్తు అంతా చూపిస్తారు. అందులో ఉంది అది. అలా తెలుసుకోవాలి అంటే కృష్ణ కథను మరోలా ప్రవచనం చెప్పుకోవాల్సిందే, అది గ్రహించడానికి మళ్ళీ సిద్ధమవలసిందే, అది వేరే విషయం. ఒక్కొక్క లీల ఒక్కొక్క ఉపనిషత్తు అది తెలుసుకోవాల్సింది. అందుకే మహానుభావులు అనేక మంది కృష్ణ లీలల్లో ఉపనిషత్తు దర్శనం చేశారు. ప్రపంచం మీద విరక్తి కలిగినటువంటి సన్యాసులకు కూడా రక్తి కలిగించిన దేవుడు కృష్ణుడు అండి. ఆయనపై రక్తి. అందుకే ఏమిటయ్యా కృష్ణుడు అలాంటి వాడు ఏం చేయమంటావు, ప్రపంచాన్ని ఆ గడ్డి పలకలా తోసి పారేసినటువంటి వివేకులు జ్ఞానులు ఏ ప్రయోజనము లేని మహాత్ములు కూడా పరమాత్మని కృష్ణుడిని వదిలిపెట్టలేరు. అది కృష్ణావతారం యొక్క గొప్పతనం. అది కేశవ గోవింద దామోదర వాసుదేవ కృష్ణ. మనం వదిలిపెట్టలేకపోవడం కాదండి, ఆ దేవకీ నందనుణ్ణి భీష్ముల వారు వదిలిపెట్టలేకపోతున్నారు. నీ నామాలు చెప్పి చెప్పి చివరికి చెప్తున్నారు. దేవకీనందన స్రష్టా కితీశ పాపనాశన శంఖ భృన్నందకీ చక్రి శార్ంగ ధన్వా గదాధర రథాంగ పాళి రక్షోభ్య సర్వ ప్రహరణాయుధ. అయిపోయింది సరసప్రభం. శంఖ భృన్ నందకీ చక్రి శార్ంగ ధన్వా గదాధర నారాయణ్ణి ఇంతవరకు ఇన్ని నామాలు చెప్పి చెప్పి ఇన్ని నామాలు కలిసి ఒక మూర్తి ధరించినటువంటి పరమాత్మని ధ్యానిస్తున్నాడండి. శంఖభృత్ శంఖం పట్టుకున్నవాడు, నందకి నందకం అనే ఖడ్గం ధరించిన వాడు, చక్రి సుదర్శనం అనే చక్రాన్ని పట్టుకున్నవాడు, శంఖభృందకి చక్రి శార్ంగ ధన్వా శార్ంగము అనేటువంటి ధనుస్సును ధరించినటువంటి వాడు, అదేవిధంగా కౌమోదకి అనబడే గదని ధరించినటువంటి నారాయణుడికి నమస్కారం. శంఖ చక్ర గదా పద్మధారి అయిన నారాయణుడు, ఆయన సత్య నారాయణ అని చూస్తున్నాం. సత్య సత్య పరాక్రమ సత్య ధర్మ పరాయణ, రెండు మాలు సత్యనామం వస్తుందో చూడండి వెతకండి. సత్య సంధ సాగర మేఖల అక్కడ చదువుతాం గణిత శాస్త్రంలో, సత్య సంధ ఇందులో కనబడుతుంది. కానీ సత్య సత్య సంధ సత్యధర్మ పరాయణ సత్యధర్మ పరాక్రమ ఈ నామములన్నీ విష్ణు సహస్రనామంలో మనకు కనబడుతున్నాయి. సత్యమే నారాయణుడు, సత్యనారాయణుడు ఇది తెలుసుకోండి. అదే సత్యనావర్తం చేయగానే ఏదో వచ్చేస్తుందని ఆశే తప్ప సత్యం అంటే ఏంటో నారాయణుడు అంటే ఏంటో తెలుసుకోవట్లేదు. వచ్చింది బాధ. సత్యమే నారాయణుడు, సత్య పేరు సత్యం. సత్యం అంటే ఇక్కడ చూడండి ఏం అద్భుతం చూపిస్తున్నాడు, వైదిక అర్థాలు వెళ్ళిపోతాం. సత్యము అంటే శాశ్వతత్వము కలిగింది సత్యం. ఎప్పుడు ఉండేది కదా సత్యం అంటే పరమాత్మ సత్యం తెలిసిపోయింది. ఎంతకంటే సత్తు సత్తు అంటున్నాగా అదే సత్యం. అంతేకాదు సత్యం అనే మాటకు మరొక అర్థం కల్లా కపటం లేని స్వభావం, నిర్మలమైన అంతఃకరణం, అబద్ధమాడని మాట, కపటం లేని మనస్సు, ఇదే సత్యం. అది భగవత్ స్వరూపం, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే వామనుడు మాట చెప్తాడు, నేను ఎక్కడుంటాను అంటే నాకు ఇది అడ్రస్ అని లేదు కానీ సుజనులందు తరచు చొచ్చు హిందు అన్నాడు. ఇక్కడ నేను సత్పురుషుల్లో ఉంటానయ్యా నాయన అన్నట్టు బలి చక్రవర్తం. ఎందుకంటే అక్కడ సత్యం చెప్పకూడదు, ఈయన అబద్ధం చెప్పడు. అందుకే తన చమత్కారంగా చెప్పాడు, సుజనులందు తరచు చొచ్చు హిందు అంటే బ్రహ్మచారి కనుక బ్రహ్మచారి సత్పురుషులతో మహాత్ములతో తిరుగుతుంటారు అని చెప్పడం ఒక అర్థం. సుజనులందు తరచు చొచ్చు హిందు అంటే నేను సత్పురుషుల హృదయంలో ఉంటాను అన్నాడు. అంటే అందరి హృదయాల్లో ఉంటాడన్న మాట కాదు, అందరిలో ఉంటాడు కానీ సత్పురుష హృదయంలో ఉంటాడంటే అర్థం ఏంటంటే సూర్యుడు అన్నిటి మీద ప్రతిఫలిస్తాడు, బండరాయి మీద చెట్టు మీద అన్నిటి మీద ప్రతిఫలించవచ్చు. కానీ అద్దం మీద ప్రతిఫలించినప్పుడు అద్దం ఒక్కటే సూర్యుడిని తన లోపలకు తెచ్చుకుంటుంది, ఆ కాంతిని తిరిగి ప్రదర్శించగలుగుతుంది. సత్పురుషులు అద్దం లాంటి వారు, పరమాత్మను తన హృదయంలో ప్రతిబింబించుకోగలరు, పరమాత్మ కాంతిని మనపై ప్రసరింపజేయగలరు. అందుకు సత్పురుషుల హృదయంలో ఉంటాను అనడంలో ఇంత గొప్ప మాట ఉంది, అదే సత్య. ఇంకొక వైదిక అర్థం చూద్దాం సత్య శబ్దాన్ని. సదితి అన్నం సదితి ప్రాణ అస్తిత్యన్నం యైతి ఆదిత్య. ఎంత అద్భుతమాట చెప్పాడు చూడండి. సత్య సత్య అంటే సత్ అంటే అన్నము,
ఆ ప్రాణం సత్ అంటే ప్రాణం, ప్రాణం ఉంటేనే కదా మన ఎగ్జిస్టెన్స్ కదా. సత్ అంటే ప్రాణం, తీ అంటే అన్నం, యా అంటే సూర్య భగవాన్ అంటే ఇది అర్థం, వైదిక అర్థం. అందుకే ప్రాణము అన్నము సూర్యుడు మూడింటిని కలిపి సత్య అంటారు. నారాయణ అంటే మూడింటి రూపంలో ఉన్నవాడు, అన్నము ఆయన రూపమే. ఈ అన్నం వల్లే మనకు ప్రాణం వస్తుంది కదా. అది ముందు ప్రాణం చూస్తున్నాం, ప్రాణానికి మూలమైన అన్నాన్ని చూస్తాం. అన్నం లేకపోతే ప్రాణం లేదు. అది ప్రాణశక్తిని ఇచ్చేది అన్నం కనుక ప్రాణానికి మూలం అన్నం, అన్నానికి మూలం సూర్య భగవానుడు. ఇంత ముందర ఒకటి ఇద్దరు చెప్తే ఎలాగండి, నాకంటే సైన్స్ చదివినవాడు మీరు. అన్నం సూర్యుడి వల్లే వస్తుంది అందరికీ తెలుసు కదా. చెట్లు పొట్లు డైరెక్ట్ గా అన్నాన్ని పొందితే పత్రహరితం, మనం ఇండైరెక్ట్ గా వాటి నుంచి సూర్యుడినే తింటున్నాము. అన్నం ఇచ్చేవాడి ఆదిత్యుడు. అందుకే ప్రాణం మనల్ని ఉనికినిస్తుంది, అందుకే సత్ అది. ఈ ప్రాణానికి మూలం అన్నం, అన్నానికి మూలం ఆదిత్యుడు. ఈ రెండు కలిసి ఆదిత్యుడే కలిసిపోయి కదా, అది సూర్య నారాయణ. ఆదిత్య మండలాంతర్వర్తి అయి ప్రాణము అన్నము ప్రసాదించే నారాయణుడి సత్య ఇది ఇక్కడ. ఇదంతా వైదిక అర్థం. ఇంత అద్భుతమైన విషయాలు చెప్తున్నాడు. ఆ సత్య ఆయనే నారాయణ. అది వస్తాం నారాయణ దగ్గరకు వస్తాం. ఇప్పుడు ఆ స్వరూపం ఎలా కనపడుతుంది? శంఖచక్ర గదాపద్మములు ధరించి కనబడుతున్నది. ఈ శంఖచక్రములు సామాన్యము కావు, ఈ స్వరూపాన్ని జానిస్తేనే చాలా విశేషం. భగవంతుడు నిరాకారముగా ఏ తత్వం ఉందో ఆ తత్వాన్ని సాకారంలో చూపిస్తాడు. ఇది తెలుసుకోవాల్సింది. సాకారం నిరాకారాన్ని తెలియజేస్తుంది. నిరాకారాన్ని అర్థం చేసుకోవడానికి సాకారాన్ని స్టడీ చేయాలి మనం. ఏమిటో చూద్దాం ఒకసారి. స్వామి నీలమేఘశ్యాముడు, ఇప్పుడు విష్ణు రూపాన్ని హృదయంలో పెట్టుకుందాం, దాన్ని భావన చేస్తూ వెళదాం. నీలంగా ఉన్నట్ట. నీలం దేనికి సంకేతం అయ్యా అంటే అనంతత్వానికి సంకేతము. ఏ వర్ణము లేని వర్ణమే నీలవర్ణం. మనం మొన్న చెప్పుకున్నాం ఆకాశం కాళీ గురించి చెప్పుకున్నాం. నేను చెప్పినప్పుడు చెప్పుకున్నాను, గుర్తుండదు కొందరికి పొరపాట. ఆకాశము సముద్రము నీలంగా ఉంటాయి కానీ నిజానికి అవి నీలం కావు, అలా కనబడతాయి. అలాగే పరమాత్మ ఏ వర్ణము లేదు కానీ అలా కనబడుతున్నాడు. నీలవర్ణం, నీలవర్ణం ఏ వర్ణము అంటే ఏ వికారము లేని తత్వానికి సంకేతం నీలవర్ణం. పైగా నాలుగు చేతులతో ఉన్నట్ట. నాలుగు చేతులు అంటే చతుర్భుజం, స్క్వేర్. స్క్వేర్ ఎప్పుడు ఎక్స్పాన్షన్కి సంకేతం. అందుకే నారాయణుడు సహస్రాక్ష సహస్రకర అంటాం. అదేవిధంగా చతుర్భుజ అని అంటున్నాం. సహస్రాక్ష అంటే ఇన్ఫినిటీ అండి, సర్కిల్. చతుర్భుజ అంటే స్క్వేర్, సర్కిల్ స్క్వేర్ అంటే ఎక్స్పాండ్ అయితే స్క్వేర్. ఇది తెలుసుకోండి, సర్కిల్ ఎక్స్పాన్షన్ స్క్వేర్ అని అందరికీ తెలుసు. కానీ స్క్వేర్ దేన్ని తెలియజేస్తుంది అంటే వ్యాపకత్వాన్ని తెలియజేస్తుంది. అన్నిటా వ్యాపించిన వాడిని నేనే అని చెప్పడానికి నాలుగు చేతులు, ఇది చతుర్భుజ అన్నారు ఇక్కడ. ఎందుకంటే కాస్మిక్ ఎనర్జీని మూడు రకాలుగా మన ఋషులు ఇచ్చారండి. జాగ్రత్తగా చూడండి, కాస్మిక్ ఎనర్జీ విశ్వవ్యాపకమైన మహాచైతన్యాన్ని మూడు రకాలుగా వచ్చారు. ఒకటి సౌండ్ ఫారం, రెండవది జామెట్రికల్ ప్యాటర్న్, మూడవది ఒక ఫారం ఒక రూపం. మూడు రకాలుగా ఇచ్చారు. కాస్మిక్ ఎనర్జీ యొక్క సౌండ్ ఫారాన్ని మంత్రము అంటారు, జామెట్రికల్ ప్యాటర్న్ని యంత్రము అంటారు, విగ్రహం ఆకృతి మూడవది. మూడు అనంత శక్తికి సంకేతమే. ఇది తెలుసుకోవాల్సింది. అనంత శక్తి స్వరూపుడు అని సర్వవ్యాపకుడు అని చెప్పడానికి నాలుగు పట్టుకున్నట్ట. ఆ నాలుగింటిలో ఏమేమి పట్టుకున్నాడు వాటికి తత్వము శాస్త్రాధారంగా చెప్పుకుందా. నేను కల్పించడం కాదు ఇది. మనం మనిష్టానుసారం ఇంటర్ప్రిటేషన్స్ ఇవ్వకూడదండి. ఋషుల్ని అర్థం చేసుకుని ఇవ్వాలి, శాస్త్ర ప్రమాణంతో ఇంటర్ప్రిటేషన్స్ ఇవ్వాలి, లేకపోతే మహాకష్టం. ఇప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నాలుగు చేతుల్లో ఒక చేతితో పట్టుకున్నాడు చక్రం. ఆ చక్రాన్ని తలంచుకుంటేనే చాలండి, ధన్యులు అయిపోతాం. ఎందుకంటే ఆయుధాలు జడాలు కావు, చైతన్యాలు. నారాయణ యొక్క మంత్రస్వరూపాలు లీలాస్వరూపాలు ఆయుధాలు. అందుకే ఆయుధాలకు మంత్రాలు ఉన్నాయి. సుదర్శన ఉపాసన ఉంది, పాంచజన్య ఉపాసన ఉంది, వాటికి మంత్రాలు ఉన్నాయి. ఆ చక్ర పేరు సుదర్శనం. సుదర్శనం జ్ఞానమే. ఆయన అనుగ్రహం ఉంటేనే నారాయణ దర్శనం అవుతుంది. అది జ్ఞానదీప్తి అన్నారు ఇక్కడ. అది దేనికి సంకేతం అయ్యా అంటే తేజస్తత్వం సుదర్శనం. ఇవన్నీ శాస్త్రవాక్యములు. అగ్నితత్వమే సుదర్శనం అంట. ఇక శంఖం పట్టుకున్నాడే అపాం తత్వం దరవరం, జలతత్వం అంట శంఖం. ఎందుకంటే జలం నుంచి పుడుతుందిగా, అంతేకాదు ఊతాడుగా, ఊదినప్పుడు ఏమవుతుంది దాంట్లోంచి గాలి. కానీ జలతత్వ వాయుతత్వములు రెండూ కలిసిపోయి శంఖంలో ఉన్నాయి, చక్రం ఇక్కడ ఉన్నది. అంతేకాదు ఒకటి అగ్ని, ఇది తేజస్సు, ఇంకొకటి ధ్వని. అంటే అగ్నితత్వం రూపాలన్నిటికీ ఆధారం, అగ్ని రూపతత్వం కదా. అలాగే ఇది శబ్దం. మనం చూస్తున్న ప్రపంచం అంతా రెండే, దృశ్య శబ్ద. ఈ రెండే, రెండు వల్లే పోల్చుకోగలం. అదే శబ్ద జగత్తంతా ఆయన చేతులు, సౌండ్ ఎనర్జీ, ఇది లైట్ ఎనర్జీ. ఈ రెండు ఎనర్జీలు ఆయన చేతులు పట్టుకున్నట్ట, వీటితో ప్రపంచాన్ని నడుపుతున్నాడు. ఇది ఒక అర్థం. మూడు భూతాలు చెప్పుకోండి, అగ్ని జల వాయుతత్వములు. ఇక భూతత్వం ఏమిటయ్యా అంటే గదట.
కదా భూతత్వం, అది కదా సాలిడ్, అది భూతత్వానికి సంకేతం. అది కదా దాని పేరు కౌమోదకి అని పేరు గద. ఇంకొక అర్థం ఉన్నది గద, నిన్న చెప్పేమి ఓజస్సు సహస్ర అనే రెండు శక్తులు ఉన్నాయి స్వామి వారికి అని, ఆ శక్తికి ప్రతీకట అది ఓజస్ సహశక్తి, అది గద. మన భూమి కూడా మనల్ని తన ఓజస్సుతో సహస్రతో భరిస్తోంది కనుక ఈ శక్తికి సంకేతం అని పట్టుకున్నట్ట. దాని తర్వాత నందకం ఖడ్గం, ఇది దేనికి ప్రతీక అంటే ఇది భాగవతం చెప్తోంది నభస్తత్వమసిం, ఆకాశ తత్వము కత్తి ఖడ్గం. ఎందుకంటే ఏమీ లేకుండా చేసేటువంటి తత్వం అది ఆకాశ తత్వము, ఆ దివ్యమైన నందక ఖడ్గము అన్నారు. ఇప్పుడు ఎన్ని భూతాలయ్యే పంచభూతాలు, పంచభూతాలు నా కంట్రోల్లో ఉన్నాయని చెప్పడమే స్వామి వీటిని ధరించడంలో ముందు ఉద్దేశం. ఆయన చేతిలో ఉన్నాయండి పంచభూతాలు, పంచభూతాల చేతిలో ఉన్నాం మనం. కనుకనే పంచభూత నియంత్రణ పరమాత్మ చేతిలో ఉన్నది, ఇది తెలుసుకోవాల్సిన ఒక భావం. ఇంకొక అద్భుతం అనేది శాంగం. శాంగం అంటే స్వామి యొక్క ధనుస్సు, దాని పేరు శాంగం అంట. శాంగతత్వం ఏమిటయ్యా అంటే కాలతత్వం శాంగం అన్నది, కాలము అన్నాడు. ఎంత అద్భుతమైన భావాలు చూడండి. మనకు సుఖము దుఃఖము అనే రెండు అనుభవాలు ఉంటూ ఉంటాయి లోకంలో. ఈ రెండు బాణాలే, ఒకటి పూల బాణం, ఒకటి ఇరపమాణం, రెండు అనుభవమే. ఒకటి తగిలితే ఆహా, ఇంకోటి తగిలితే అయ్యో. ఈ ఆహా అనిపించేవి రెండే. ఈ రెండు బాణాలు మనం కోరుకున్నప్పుడు రావు, రావాల్సినప్పుడు వస్తాయి. అవునా లేదా? మనం తెగ సుఖపడిపోతూ అయ్యో దుఃఖం వస్తే బాగున్నాయి అంటే అప్పుడు రాదు, వస్తుంది అది కూడా. అది దాని టైం కదా వస్తుంది. అవునా లేదా? మనం ఇవాళ వేసిన విత్తనం రేపటి నుంచి చూసుకుంటే రాదు, అది రావాల్సినప్పుడు అది వస్తుంది అంతే. అదేవిధంగా అనుభవం కాలం మీద ఆధారపడింది. మన సుఖ దుఃఖ అనుభవం కాలం మీద ఆధారపడింది, కాలం పరమాత్మ మీద ఆధారపడింది, ఇది తెలుసుకోవాల్సింది. అంటే కాలరూపం అనే ధనస్సుతో కర్మఫలములనే బాణాలు ప్రయోగించేవాడే నారాయణుడు, ఇది తెలుసుకోవాల్సింది. అది శాంగమే కాలతత్వం, అది భుజానికి వేలాడుతూ ఉన్నటువంటి స్వరూపం. ఈ మొత్తం తత్వాన్ని ఒక్కసారి భావిస్తే శంఖ బృందంద కీచక్రి శార్గధన్వా గదాధర రథాంగ పాణి రక్షోభ్య సర్వ ప్రహరణాయుధ. ఏదో పేరుకు నాలుగు ఐదారు చెప్పాను కానీ ఆయనకి ఏదైనా ఐదుమని అన్నాడు. సర్వప్రహరణాయుధ, ఎంత గొప్ప ఆఖరి మాట సర్వప్రహరణాయుధ అని. దేన్నైనా ఆయుధంగా ప్రయోగించగలట్ట అంతేగాని, అంటే ప్రతిదీ ఆయన చేతి ఆయుధమే, ఇది అర్థం చేసుకోవాల్సిన గొప్ప మాట. సృష్టిలో అన్ని ఆయన ఆయుధాలే, ఆయుధాలు ప్రయోగించే వాడి చేతిలో ఉంటాయి, ఆయుధాల ద్వారా వచ్చే శక్తి కూడా ప్రయోగించిన వాడిదే. అందుకని బాణం తగిలింది అనుకోండి, భలే బాణం తగిలింది అండి అనం, భలే బాణం వేసేడండి అంటాం. కనుక ఆయుధాలు ఆయన చేతిలోవి, ఇదొక్కటి తెలిస్తే ప్రపంచంలో ప్రతిదీ ఆయన ఆయుధమే. ఆయుధానికి రెండు లక్షణాలు ఉంటాయి, రక్షించుట శిక్షించుట, రెండు లక్షణాలు ఉంటాయి. అందుకే సృష్టిలో ప్రతిదాన్ని ఆయుధంగా ప్రయోగిస్తాడంటే రక్షిస్తాడు శిక్షిస్తాడు. ఇది సరిగ్గా రుద్ర నవక మంత్రాల్లో ఆఖరిది. స్వామి నువ్వు భూమి నుంచి అన్న బాణములు వేస్తావు, ఆకాశం నుంచి వాయు బాణాలు వేస్తావు, అదేవిధంగా దివి నుంచి నువ్వు వర్ష బాణాలు వేస్తావు అన్నాడు. ఇవన్నీ ఆయుధాలే. అన్నం ఒక ఆయుధంట. ఎందుకయ్యా అంటే అన్నం తింటే ఆరోగ్యం వస్తుంది, అడ్డదిడ్డగా తింటే ప్రాణం పోతుంది, అదే ఆయుధం. రక్షిస్తుంది శిక్షిస్తుంది, వేరే ఏది అక్కర్లేదు, అందులోంచి ఉన్నాయిట. కనుక ప్రకృతిలో ఉండేది అందరూ అనుభవిస్తారు, దానివల్ల కొందరు సుఖపడుతున్నారు కొందరు బాధపడుతున్నారు. అంటే వాళ్ళ కర్మ కొద్దీ ఆయుధం కొందరు రక్షిస్తుంది కొందరు శిక్షిస్తుంది. కనుక సర్వప్రహరణ ఆయుధ. పైగా స్వామి దేన్నైనా ఆయుధంగా ప్రయోగిస్తాడని జాగ్రత్తగా చూడు. నువ్వు సృష్టిలో దేన్ని చూసినా ఆయన ఆయుధం నమస్కారం చేయి, అప్పుడు నమస్కారం చేసేవా ఆయుధంతో నేను రక్షిస్తాడు. దేన్ని ఆయన ఆయుధంగా ప్రయోగిస్తాడు, ఒక అద్భుతమైన ఫిలాసఫీ అండి. సూర్య భగవానుడు ఆయన ఆయుధమే, కాంతి ఆయన ఆయుధమే, కానీ ఆ కాంతి రక్షిస్తుంది శిక్షిస్తుంది. ఎండపడి చచ్చాడండి అంటాం మనం, కానీ దాని లేకపోతే ప్రాణం లేదు. ఇప్పుడు చెప్పండి ఏది ఆయన ఆయుధం కాదో చెప్పండి. సర్వప్రహణ ఆయుధ, ఇది ఒక్కడ తెలిస్తే దేని నుంచైనా దెబ్బతీయగలడు, దేని నుంచైనా రక్షించగలడు. కనుక నారాయణ నమస్కారం చేసుకో. సర్వప్రహరణ ఆయుధ అక్షోభ్య, ఆయన దేన్నైనా మార్చగలడండి, ఆయన ఎవరు మార్చలేదు. క్షోభ అంటే కలవరం, కదిలిపోవడం. ఆయన దేన్నైనా కలవరపరచగలడు, కానీ ఆయన ఎవరు కలవరపరచలేరు. అక్షోభ్య, ఆయన ఎవరు ఎదుర్కొనలేరు. ఇది చివరి మాట. ఇప్పుడు ఇంకొక మాటకు అర్థం చెప్పలేదు ఇందులో. ఏంటది? రథాంగపాణి, రథాంగపాణి రక్షోభ్య సర్వప్రహరణాయుధ. రథాంగపాణి, రథాంగం అంటే చక్రం, రథాంగపాణి అంటే చక్రపాణి. కొంచెం జాగ్రత్తగా వింటే పైవాక్యంలోనే శంఖపురుడు నందకి చక్రి అన్నాక మళ్ళీ రథాంగపాణి ఎందుకన్నారండి? ఎందుకన్నారో చూద్దాం. రథ అంగం, రథం అంటే ఇలా చెప్పద్దండి, ఏదో ఇప్పుడెక్కడ విన్నాం. రథము అనే శబ్దాన్ని వ్యుత్పత్తి చెప్తున్నారు. బ్రహ్మణశీలత్వాత్ రథ, కదిలేది అని అర్థం. కదిలేది రథం, ఇప్పుడు కదిలేదేదో ఆలోచించండి.
మనందరం కదిలేవాడమే, కదిలిస్తూ ఉన్నవాడమే ఇది రథం. అంతేకాదు ప్రపంచం ఒక రథం, ఇది కదులుతుంది నిరంతరం. కనుక విశ్వం అనే రథం యొక్క అంగములు అంటే రథంలో పార్ట్స్, ఒక రథంలో రకరకాల పార్ట్స్ ఉంటాయి. ఈ రథాంగములన్నీ ఎవరి చేతిలో ఉన్నాయో ఆయన రథాంగ పాడు, ఇది తెలుసుకోండి. ఇక్కడ విశ్వరథంలో సర్వభాగములు ఆయన చేతిలో ఉన్నాయి, శరీర రథంలో సర్వభాగములు ఆయన చేతిలో ఉన్నాయి, ఇది రథాంగ పాణి అని. పైగా చక్రపాణి అన్న అర్థం కూడా సరిపోతుంది. ఎలా సరిపోతుంది అంటే మన భీష్ముడు చెప్తున్నాడు చూడండి ఎంత గొప్పగా. ఎందుకంటే చివరి మాట రథాంగ పాణి రక్షోప్య సర్వప్రణాయ, ఎంత వ్యాసుడు చెప్పినా భీష్ముడికి ఈ నామం పరమానందం కలిగించిందండి. ఎందుకంటే ఆయనకి యుద్ధంలో కనబడిన మూర్తి ఇది. అదే చివరికి ఆ అప్పశయ్య మీద ఉన్నప్పుడు ఆ మూర్తిని తలంచుకుంటున్నాడు. ఆ రథాంగ పాణి రూపం ఎంత అద్భుతంగా ఉందయ్యా, రథాంగము చేతిలో పట్టుకొచ్చేట. ఎప్పుడు సరిగ్గా అర్జునుడికి భీష్ముడికి యుద్ధం జరుగుతోంది. ఆ రోజు భీష్ముడు మహాప్రతాపంగా ఉన్నాడు, మహాకోపంగా ఉన్నాడు. ఎందుకంటే ముందు రోజు రాత్రి దుర్యోధనుడి చీవాట్లు పెట్టాట భీష్ముడికి. నువ్వు ఎంతైనా కొంచెం పాండవ పక్షపాతం చూపిస్తున్నావు తాత, నువ్వు కానీ విజృంభిస్తే పాండవులు మిగులుతారంటే ఓరి దుర్మార్గుడా అనుకున్నాడు. నేను ఎప్పుడు అధర్మం చెయ్యను, ధర్మము తప్పను, నేను శక్తి వంచన లేకుండా యుద్ధం చేస్తున్నాను. కానీ నీకు మొదటి నుండి చెప్తున్నాను కృష్ణార్జునులు ఎక్కడుంటారో విజయం అక్కడ ఉంటుందని మేము మొదటి నుండి చెప్తున్నాను, వినట్లేదు. ఇప్పుడు మమ్మల్ని నింద వేశావు, రేపు చూస్తావులే అన్నట్ట ఉక్రోషం వచ్చింది భీష్ముడి వారికి. ఆ రోజు విజృంభిస్తున్నాడండి. ఆ విజృంభణ ఎంత తీవ్రంగా వెళ్ళిపోయిందంటే ఎవరు పట్టుకోలేకపోతున్నారు, ఒక కృష్ణుడు పరిశీలించాడు. ఇది రహస్యం. ఏమిటయ్యా రహస్యం అంటే ఆ ఆవేశంలో భీష్ముడు వారు తనలో ఉన్న వసు తేజస్సు, ఎందుకంటే వసువుల్లో ఒకటి కదా దేవభ్రతుడనే వసు, ఆయన తనలో ఉన్న వసు తేజస్సుని బయటకు తీసేట, తీసి విజృంభిస్తున్నాడు. ఎప్పుడైతే డివైన్ ఫోర్స్ బయటకు తీశాడో నిలబడలేకపోతున్నాడు శానుడు. కృష్ణ పరమాత్మ ఒక్కడికే తెలుసు ఆయన దేవదేవుడు కనుక ఆయన చూశాడు, ఓరి అధర్మం వైపు యుద్ధం చేస్తున్నావు, ఎందుకంటే నువ్వు ధృతరాష్ట్రుడి దగ్గర ఉన్నావు కనుక ధృతరాష్ట్రుడి తరపున జరుగుతున్న చేస్తున్నావు, నీ సమర్థన నీకుంది. కానీ కానీ అధర్మం వైపు ఉంటున్నప్పుడు నువ్వు నీ మానుష శక్తిని ప్రయోగించవచ్చు, కానీ దివ్యశక్తిని అధర్మం వైపు చేయకూడదు. అందుకు ఒక్కసారి దాన్ని తగ్గించడానికి వసుశక్తిని గర్వాన్ని అణచడానికి తన నారాయణ శక్తి బయటకు తీయాల్సి వచ్చిందండి, ఇది రహస్యం. అందుకు ఒక్కసారి పరమాత్మ లేచేట. ఆ లేచి ఏం చేసాడయ్యా అంటే కింద పడింది ఒక రథచక్రం, యుద్ధంలో విరిగిపోయినటువంటి రథాల చక్రం పడితే అది తీసుకుని పైకి వెళుతున్నట్ట భీష్ముడు హఠాత్తుగా. అయితే రథచక్రం పట్టుకు వెళ్ళాడు అని కొన్ని భాగవతాది గ్రంథాలు చెప్పే గాని భారతంలో మాత్రం రథచక్రం పట్టుకున్నట్టు లేదండి. అది దిగి గుర్రాన్ని తోలేటువంటి ఆ చర్ణాపాల చేత్తో పట్టుకు వెళ్ళాడు, అంతే. అది పట్టుకు వెళ్ళాడు మీదకి ఇప్పుడు, అంతే అది పట్టుకు వెళ్ళాడట. ఇప్పుడు మనం చక్రం పట్టుకున్నాడా చర్ణాపాల పట్టుకున్నాడా, ఇదిగో ఏదైనా రథాంగమే, రథానికి సంబంధించే దగ్గర రథాంగమే సరిపోయింది. కానీ ఆయన చర్ణాపాల పట్టుకున్నా బండి చక్రం పట్టుకున్నా భీష్ముడికి మాత్రం సుదర్శనం పట్టుకున్న విష్ణువు కనబడ్డాడు, ఇది రహస్యం. అక్కడ ఆ సుదర్శనం పట్టుకున్న విష్ణువు కనబడ్డాడు, ఆ నారాయణ కనబడగానే పసుపు తగ్గిపోయాడు, అది రహస్యం. ఎప్పుడైతే పరమాత్మ దివ్యంగా వచ్చాడో అందరికీ చూస్తుంటే చర్ణాకోల పట్టుకుని కోపంగా ఉన్న కృష్ణుడు కనబడుతున్నాడు, ఒక భీష్ముడికి మాత్రం కనబడినది సాక్షాత్ నారాయణుడు. ఇంత నారాయణ దర్శనం జరిగాక ఆ భాగవతోత్తముడైన భీష్ముడు ఒక్కసారి తన ధనుర్బాణాలు పక్కన పెట్టి కిందకి దిగి పరిగెత్తుకెళ్ళి, స్వామి ఈ ఘడియ కోసం చూస్తున్నానయ్యా, ఇంతకంటే కావలసింది ఉందని దండం పెడుతున్నట్ట. అర్జునుడు పరుగు పరుగును వెళ్ళాడు, స్వామి నువ్వు ఆయుధం పట్టనన్నో నా శక్తిని నన్ను ప్రయోగించినయ్యవయ్యా అంటే నీకు కూడా బుద్ధి చెప్పడానికి పనిచేశానని చెప్పాట. ఎందుకంటే ఎంత నేను చెప్పినా తాత తాత అనుకుంటున్నావు, విజృంభించు అని చెప్పడానికి పనిచేశాడు ఆయన. చిన్నగా వచ్చి పాద పట్టుకున్నాడు కృష్ణుడు పాదం, వచ్చేవయ్యా అని అలా పట్టుకున్నట్టు ఆ మూర్తి. తర్వాత తగ్గి వెళ్ళిపోయాడు, తగ్గి వెళ్ళిపోయాడు కానీ భీష్ముడు హృదయంలో ప్రింట్ అయిపోయిందండి ఆ మూర్తి. అందుకే అప్పసయ్య మీద ఉన్నప్పుడు కూడా ఒక్కసారి రథాంగ పాణి, ఆ మూర్తే నాకు మోక్షం ఇవ్వడానికి వచ్చిన మూర్తి, ఆ మూర్తినే తలుచుకుంటున్నాను. కుప్పించి ఎగసిన కుండలమ్ముల కాంతి గగన భాగం వెల్ల గప్పి కొనగ ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగములు వ్రేగున జగతి కదల చక్రంబు చేపట్టి చను దెంచు రయమున పైనున్న పచ్చని పటముదార నమ్మితి నాలావు నగుబాటు చేయుకు మన్నించుమని క్రీడి మరలి దిగువ కరికి లంఘించు సింహంబు కరణి వెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాదు విడువు అర్జునా అనుచు మద్విసిక ముష్టి కరళి దను తెచ్చు దేవుండు దిక్కు నాకు దేవుండు దిక్కు నాకు. అగసేటప్పుడు కొండలాలు వెరిసిపోతున్నాయట, పైన వేసిన ఉత్తరయం జారుతుందట, చక్రంబు చేపట్టి చనదించు రేమున ఆ మూర్తే నాకు ఇప్పుడు దిక్కు అని భాగవతంలో భీష్ముడు చేసిన స్తుతి రథాంగ పాణిలో తగులుతుంది చూడండి. ఇక్కడ రథాంగ పాణి ఆయన ఏదైనా ఆయుధంగా వేయగలదయ్యా,
ఏం చర్ణాపులతో పట్టలేడు, సర్వప్రహరణ ఆయుధ. అది రహస్యం. చర్ణాపులు కావచ్చు, బండి చక్రం కావచ్చు, అంతేకాదు 1000 చేతుల్లో 1000 ఆయుధాలు పట్టుకున్న గోళ్లతో చంపేశాడు. నఖాయుధ, ఏదైనా ఆయుధమే సర్వప్రహరణాయుధ అన్నప్పుడు మొత్తం తగులుతుంది మనకి. నరసింహావతారమే స్ఫురిత విభుద జన ముఖములు పరిభిజనిత ధనుజన్య భగపతి తను ముఖములు గురు రుచి చిత్త శిఖి శిఖములు నరహరికర నఖములమరు నత జన సుఖములు అంటున్నారు. అగ్నిజ్వాలలా మెరిసిపోతున్నటువంటి గోళ్ళు భక్తుల పాలిటి కవి నెలవంకలు, ఆ గోళ్ళు మనల్ని రక్షించుగాక. గోళ్లతో అంత బండరాక్షుడు చెప్పేసిండీ, వజ్రాయుధాన్ని కూడా ఎదుర్కొన్న రాక్షసుడు కోటితో చచ్చిపోయాడు. ఇది అహంకారాలు ఎలా దెబ్బతింటాయి ఒక్కడు తెలుసుకోవాల్సి. ఆ గోళ్ళనే ప్రయోగించి సంహరించినటువంటి పరమాత్మాది సర్వప్రహరణాయుధ ఓం నమతి. ఈ మొత్తం స్వరూపాన్ని కలుపుకుని 1000 నామాలు అయిపోయాయి కదా. వనమాలి, వనమాల ధరించేట వనమాల ఏంటంటే స్వమాయాం వనమాలాఖ్యాం నానా గుణమయీం దద, చెప్తుంది ఇక్కడ భాగవతం. వనమాల దేనికి సంకేతం అంటే మాయాశక్తికి సంకేతం అంట. త్రిగుణాత్మకమైన మాయాశక్తి, ఒక్కొక్క గుణాలకు ఒక్కొక్క రంగు ఉంది, ఎరుపు తెలుపు నలుపు, అంటే రజోగుణం సత్వగుణం తమోగుణం, వీటిలో షేడ్స్ ఉంటాయి. అంటే వాటి యొక్క ఇంటెన్సిటీ బట్టి రంగులు మార్పు. ఈ 3 రంగులే రకరకాల పువ్వులై మాయా అనబడే ఒక వృత్తమై ఆ వృత్తం ఆయన కంఠంలో ధరించేట. మాయా అనేది అలంకారం అండి, మనకు మాయా అహంకారం అది ఉచిత వాదం. అది అలంకారంగా శోభిస్తుంది దానికి. వనమాలి గది షార్ంగి శంఖి చక్రీచ నందకి, ఇంతవరకు ఆయుధాలతో ఉన్న స్వామిని చూపించారు ఇక్కడ. శ్రీమన్నారాయణ, శ్రీమన్ అంటే లక్ష్మీ సమేతుడు. ఆయన యొక్క అఖండ ఐశ్వర్య స్వరూపమే లక్ష్మీ. ఆ తల్లి ఆయన్ని వీడకుండా ఉంటుంది, అమ్మతో ఉన్న అయ్యవారు. నారాయణో విష్ణు వాసుదేవ, 3 నామాలు త్రిశూలాలండి చెట్ల చివరికి. విష్ణు గాయత్రిలో ఈ 3 ఉన్నాయి. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయ. వాసుదేవకి విష్ణుకి అర్థం చెప్పేసుకున్నాం, నారాయణ మిగిలింది. నారాయణ ఈ మాట ఎంత విశేషం ఏంటంటే, సృష్టి అంతా ప్రారంభం కాకముందు కేవలం జలమయంగా ఉంది. అంటే సాలిడ్ ఫార్మ్కు ముందు లిక్విడ్ ఫార్మ్ ఉంటుందని మీరు భావించడం సరిపోతుంది. ఆ జలస్థితిలో అంతా జలమైన ఆయన మాత్రం నిలిచి ఉన్నాడు అక్కడ. ఆ నారము నీరము ఆ జలమునందు ఉన్నవాడు నారాయణుడు. అంటే వటపత్ర స్థాయి తెలియనటువంటి స్వామి, ఇది ఒక అర్థం. అలాగే నారం అంటే నరాణాం సమూహ నారం, జీవ సమూహం, టోటల్ జీవులందరికీ నారం అని పేరిట. జీవులందరూ నరులే, నరులు అంటే నడచువారు అర్థంట, సాగిపోయేవాళ్ళు. నరులు అంటే వాళ్ళు, మనందరం సాగిపోతున్న వాళ్ళేమో అవును కదా, కాదంటే కూర్చున్నాం అంటారేమో, అయినా సాగిపోతుంది బతుకు. నిరంతరం కదిలి కదలడమే, అందుకే నారం అంటే జీవ సమూహం, అయనం అంటే ఆశ్రయం, ఇది అర్థం. సర్వ జీవులకి ఆధారమైన వాడు నారాయణ అంటే ఇది అర్థం. అందుకే నారాయణ అనే నామం ఎంత గొప్పదండి. మా జీవులందరికీ నువ్వే దిక్కయ్యా, అందుకే నిన్నే ఆశ్రయిస్తున్నానన్న భావం నారాయణ నామంలో ఉన్నది. ఆ నారాయణ నామాన్ని మించిన నామం ఉంది. ఆ నారాయణ నారాయణ అంటూ ఉంటేనే ఒక దివ్యానుభూతి కలుగుతుంది. అంత దివ్యనామం నారాయణ. సంకీర్త్య నారాయణ శబ్ద మాత్రం విముక్త దుఃఖాశ్రునో భవంతి. అందుకే నారాయణ వాసుదేవ వసించి ప్రకాశించేవాడు, విష్ణువు అంతటా వ్యాపించినవాడు. ఈ 3 నామాలు చాలయ్యా. దానికి ముందు మా అమ్ముంటే చాలు, శ్రీమన్ నారాయణో విష్ణువు వాసుదేవ అభిరక్షతు. ఇది మాట అభిరక్షతు అంటే అన్ని విధములా అన్ని వైపులా రక్షించుగాక, ఇది దీని అర్థం. పరమాత్మ ఎలా రక్షిస్తాడో మనం చెప్తామా, స్వామి నువ్వు బ్యాక్డోర్ నుంచి కాపాడు, ఫ్రంట్ డోర్ నుంచి రా, నువ్వు ఇలా చెయ్యి అని ఆయనకు మనం చెప్తామండి? ఏ తీరు నన్ను దయచూచెదవో ఇన వంశోత్తమ రామ, ఎటుల బ్రోతువో తెలియ ఏకాంత రామయ్య, కటకటా నా చరితము కన్న కఠోరమయ్య అంటున్నారు చాగయ్య వారు. నువ్వు ఎలా రక్షిస్తావు మేము చెప్తామా, అభిరక్షకు అన్ని విధాలా రక్షించు. ఇది చివరి శ్లోకంగా అనుసంధానం చేశారు పెద్దవాళ్ళు. చిత్రం ఏంటంటే ఈ శ్లోకం మొత్తం 1000 నామాలకు కిరీటం పెట్టినట్టుందండి. ఎందుకంటే ఈ అభిరక్షతు అంటే అన్ని విధములా రక్షించగాక, ఇది మొత్తం 1008 నామాలని కనెక్ట్ చేస్తుంది. వనమాలి నుంచి విష్ణువు వరకు 8 నామాలు ఉన్నాయి, మొత్తం 1008 అయ్యే ఎప్పటికీ. ఈ 1008తో అభిరక్షత కనెక్టింగ్. ఎలాగో చూడండి, విశ్వం అభిరక్షతు, విష్ణువు అభిరక్షతు, వశత్కార అభిరక్షతు, భూత భవ్య భక్తులు అభిరక్షతు, అంటే ప్రతి నామంతో మనల్ని విష్ణువు అభిరక్షతు రక్షించుగాక అన్నారు ఇక్కడ. ఇంత దివ్యమైనటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రంలో అన్నీ విడిచిపెట్టకుండా అన్నీ చెప్పకుండా పూర్తి చేసుకున్నాం. మొత్తం మొదటి నుండి చివరి వరకు విష్ణువు తత్వము, లీల గుణము, రూపము,
ఈ నాలుగు మనం చెప్పుకొని ఈ నాలుగు ఒకే నారాయణ తత్వంగా గ్రహిస్తూ విష్ణు సహస్రనామ స్తోత్ర మహాయజ్ఞాన్ని పూర్తి చేసుకున్నాం. భీష్ముడు వారే చెప్తారు, వాగ్యజ్ఞేన తృప్యతు, నా వాక్కులనే యజ్ఞముతో నారాయణుడు తృప్తి చెందుగాక అన్నాడు ఇక్కడ. అదే సహస్రనామ స్తోత్రం, అదే వాక్కు, దాన్ని వింటూ చెప్పుకుంటూ మనం చేసుకున్న మూడు రోజుల మహాయజ్ఞం ఇవాళ పూర్ణాహుతి లభించింది. ఈసారి విష్ణు లీల ఏమిటంటే, వేదం నుంచి మథనం చేస్తే పరమాత్మ మూడు రూపాలతో వస్తాడట, ఒకడు విష్ణువు, ఒకడు శివుడు, మూడవది శక్తి. అందుకే విష్ణువు అయిపోయాడు మూడు రోజులు. నిన్న శక్తి వచ్చింది చెడ్డీ సప్తతి, ఇంకా మిగిలినవాడు ఒక్కడే ఎవడు, ఆయన రాబోతున్నాడు రేపటి నుంచి మొత్తం. అది రుద్రనామకం, వేదం, ఇతర భాగాలు అన్ని కలుపుకొని ఎలా వస్తాడు చూద్దాం రేపటి నుంచి. మన భాగ్యం రేపు సోమవారం ప్రదోషంలో నుంచి ప్రారంభమవుతుంది మూడు రోజుల రుద్రయాగం, రుద్రాభిషేకం. సర్వగ్రహ బాధలు పోగొట్టగలిగేటువంటి శక్తి రుద్రునికి ఉన్నది కనుక ఆ అభిషేకం శ్రవణం ద్వారా, భావన ద్వారా చేసి మనందరం సిద్ధి పొందడానికి రేపు తిరిగి సమావేశం అవుదాం. సర్వం శ్రీమన్ నారాయణ చరణారవిందార్పణమస్తు. రేపు ఎక్కడో తెలుసు కదా, సనాతన ధర్మ కేంద్రం సన్నివే, తర్వాత కమర్షియల్ చెప్తారే మిగిలిన కవచం చెప్పడం నా వంతు. రేపు తిరిగి మనం అక్కడ కలుసుకుందాం. సర్వం శ్రీ నారాయణ చరణారవిందార్పణమస్తు.